లోకంలో ప్రతివాడు తాను కర్త అని అనుకుని ఉంటాడు. అని చేసినప్పుడు తాను కర్తనని, తను మానేసినప్పుడు తాను కర్తను కాదని అనుకుంటాడు. లోకంలో మానవ వైదిక కర్మల విషయంలో కూడా అదే ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒకడు నేను యజ్ఞం చేశానని అనుకుంటారు, ఇంకొకడు నేను యజ్ఞం చెయ్యలేదు అని. ఇది కర్తే వాడు కర్త, యజ్ఞం చేసిన వాడు కర్త, యజ్ఞం చెయ్యని వాడు కర్త. వైదిక కర్మల విషయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కర్మ తీసి ఉపాసనలు అవుతానండి, ఒకతను ఏమంటాడంటే నేను ఉపాసన చేస్తాను అని చెప్తాను, ఇంకో అతను నేను ఆ ఉపాసన చెయ్యలేదు అని చెప్తాను. ఇది కొంటే వాడు పడతాడు. ఇది లోక దృష్టి. కాబట్టి ఈ లోక దృష్టిలో కేవలము లౌకికులు లోక వ్యవహారాలు చేస్తే దేనికి మాత్రమే కాకుండా వైదికులు కూడా ఇంట్లో వైదిక కర్మ చేసిన వాడు కూడా కర్తగానే ఉంటున్నాడు, వైదికమైన ఉపాసన చేసిన వాడు కూడా కర్తగానే ఉంటున్నాడు. ఇదంతా కూడా ఒక కర్మ, ఇదంతా కూడా ఒక ప్యారడైజ్, ఒక స్థితి. ఆ స్థితికి అజ్ఞాన స్థితి అని అవిద్యాభిమానేలా కష్టపేరని అన్నారు కదా. అది అజ్ఞానం యొక్క దీనికి అలా ఉంటుంది. ఏమిటి అజ్ఞానము అంటే దేహేంద్రియము సంఘాతమే తాను అనే అజ్ఞానంలో మనిషి తాను కష్టము అనే అభిప్రాయంలో ఉంటాయి. ఇది అజ్ఞానం. ఆ అజ్ఞానంలో కర్మ అకర్మ అనే వాటి యొక్క నిర్వచనం వేరే ఉంది. ఆ అజ్ఞానంలో నిర్వచనం ఎలా ఉంది? తాను చేసినప్పుడు కర్మ, తాను మానేసినప్పుడు అర్థం. కానీ ఇక్కడ మనము జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఎలా చూస్తాము? దేహేంద్రియ మనస్సంఘాతము కర్తయ్యే గాని నేను కర్తను కాను అనే పద్ధతిలో ఇక్కడ ఆత్మ కర్త. ఆత్మ అంటే నేనే ఉండవు, మరొకటి మనసులో ఉంటుంది. యథార్థమైన నేనుకి ఆత్మ అంటే నిత్యా నేనికి అంటే అనేక అసందర్భములైనటువంటి అధ్యారోపణలు చేసి తెచ్చుకున్న నేనికి అనాత్మ అంటే. సో ఈ ఆత్మ కర్త కాదు అనే పరిస్థితిలో ఇది పూర్తిగా వివక్షేత. కర్మ అకర్మ కాకుండా పోతుంది, అకర్మ కర్మ, కర్మ అకర్మ అయిపోతుంది, అకర్మ కర్మ. కాబట్టి అది జ్ఞాన దృష్టి అని అనుకుంటుంది. ప్రశ్న చేస్తాం. సో ఎవరైతే ఈ జ్ఞాన దృష్టిని కలిగి ఉంటారో, ఈ సత్య దృష్టిని కలిగి ఉంటారో వాడే యోగి. యోగి యోగం అంటే జ్ఞానం, జ్ఞానము కలవాడు. సహా కృష్ణ కర్మ అన్ని కర్మలను యథార్థంగా వాడే చేసిన వాడే ఉంటాడు అని కూడా చెప్పారు. అది ఎలా ఉంటాడు? ఆత్మజ్ఞా ఆత్మ అకర్త అని తెలుసుకున్నవాడు సకల కర్మలను చేసిన వాడు ఎలా ఉంటాడు? చూడండి, ఈ సకల కర్మలను యాభై కర్మలు సకలమో పొందో అన్నీ అన్నీ ఎవరు చేసిన వాడు ఉండడు. కొన్ని కర్మలను చేస్తారు. ఈ కర్మలను చేసి వాళ్ళు కర్మలను దేనికోసం చేస్తున్నారు? కర్మఫలాన్ని అపేక్షించి చేస్తున్నారు. కర్మఫలం ఏమిటి? దాని రూపం ఎలా ఉన్నా సుఖమే కర్మఫలం, సుఖానుభవమే కర్మఫలం. ఏ రూపంలో ఉన్నది స్వర్గమైనా ఇహలోకమైనా సుఖానుభవం. కాబట్టి ఆయా కర్మలు చేసి ఆయా పరిచ్ఛిన్నమైన సుఖములను జనులు అందులో అనుభవిస్తుంటే ఈ సుఖములన్నీ ఏ ఆత్మస్వరూపములందు అంతర్గతమే ఉన్నాయో అటువంటి ఆత్మస్వరూపమును తన యథార్థ స్వరూపముగా తెలుసుకున్న వాడికి ఆ సుఖములన్నీ ఆ ఆనందంలో అంతర్గతం లేదు కనుక సమస్త కర్మ కృత అయిపోతాయి. ఉదాహరణలో ఒకటి ఇచ్చి కింద రాసుకుని చుట్టూ చూసుకుంటూ తెలుసుకుంటూ కూర్చున్నాడని కాదు, అలాగే సంభవం కాదు. కర్మకాండ ఎంత విస్తారంగా పెరిగి ఉంటుందంటే అన్ని కర్మలు చేయడం అన్నది ఎవరికి సంభవం కాదు, అంతలా పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి సమస్త కర్మలు చేసిన వాడు అంటే ఆత్మ పూర్ణము ఆనంద స్వరూపము అని తెలుసుకునేవాడు అని అర్థం. ఎందుకంటే అల్టిమేట్ గా కర్మలు చేసేది ఆనందం కొడతాడు. ఆ విధంగా స్థితించారు. సో సమస్త కర్మ పృత్య సహాయానికి స్థితితే సో కర్మ అకర్మ ఇతరే ఎవరండి వీడు సమస్త కర్మలను చేసిన ఈ జ్ఞాని ఎవడం అంటే కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను తీర్చిన వాడు.
ఎలా కర్మైంది కర్మలో అసమైంది కర్మలో తీసుకుని వాడుంటే ఎలా తీసాడు నేను చెప్పాను. అది ఎలాగంటే కర్మ దొరుకుతున్నా నేను కష్టం కాను అని తెలుసుకుంటాను. కర్మైంది అసమైంది తీసుకున్నట్టు ఇంకొకడు కర్మం నేను కర్మను మానేస్తున్నాను కూల్ డౌన్ స్ట్రైక్ చేస్తాను నేను కర్మను మానేస్తున్నాను పని మానేస్తాను కూర్చున్నాను లేకపోతే హఠం నేను పని చేయను అని పని మానేసి కూర్చుంటాను అయితే రిటైర్ అయిపోతాను. సో రిటైర్ అయిపోయి నాకు పని ఏం లేదు నేను రిటైర్ అయిపోయాను అంటారు. కానీ ఆత్మజ్ఞానికి తెలుస్తూ ఉంటుంది ఏమని వీడు పని మానేసినా పని మానేసాను నేను హఠంలో ఉన్నట్టు చూస్తే వారి తత్వంగా అక్కడికి పోదు అలాగే లేదు. కాబట్టి వాడు పని మానేసినా వాడు కష్ట కాబట్టి అది కర్మ కిందే కష్టని మానేయడం కూడా ఇంకో పని. ఎందుకంటే ఒరిజినల్ గా కష్ట కదా కాబట్టి అకర్మ ఎందు కర్మను దర్శించారు. ఇంకొకటి విషయంలో ధన విషయంలో కర్మ ఎందు అకర్మను దర్శించారు. ఇంకొకటి విషయంలో అకర్మ ఎందు కర్మను దర్శించారు. అది జ్ఞానం యొక్క దర్శనం. అంటే జ్ఞాన అంటే మీరు ప్రాక్టికల్ పరిస్థితులు చెప్పాలంటే జ్ఞాని చాలా విధిగా ఎన్నో కర్మలు చేస్తున్నట్టుగా అనిపించిన ఆయన యథార్థంగా ఏ కర్మని చేయట్లేదు. జ్ఞాని దగ్గరికి వెళ్ళి నేను రిటైర్ అయిపోయాను ఏ కర్మ ఇప్పుడు సమయం ఏ పని నాకు లేదని మాత్రం మీరు ఎప్పుడు చెప్పద్దు. ఎందుకంటే ఆయన తెలిసిపోతుంది మీరు రిటైర్ అయిపోయాను ఏమని లేదంటారు. కానీ వాళ్ళ బుద్ధిలో కూర్చుని యోగం కూడా ఒక కర్మ అని వీడికి తెలియదు. కాబట్టి వీడు కర్మజ్ఞే ఉన్నాడు ఎందుకంటే కష్ట కాబట్టి కర్మలోనే ఉన్నాడు అని ఆయన అనుకుంటాను. అది కర్మాకర్మోహ ఇతరేతర దర్శి అంటే అది పని దీన్ని చర్చ నన్ను దీనిదం విరుద్ధముచ్యతే కర్మణ్య కర్మయ సత్యే అకర్మణిక కర్మయ ఇది ఏంటంటే ఇతర విధంగా మాట్లాడుతున్నారు ఏమంటే నన్ను పునితం విరుద్ధం వస్తుందే కర్మం కర్మ వస్తే రకమైన కర్మ ఇది అంతవరకు చూడండి. పచ్చేత్ అక పచ్చతి అని ఉంది ఏంటి అకర్మనిక కర్మ లేదమ్మా ఒక ఇది ఎక్స్ట్రా చదువున్నాయి. సో కర్మయందు అకర్మను ఎవరు చూస్తారు అకర్మయందు కర్మని ఎవరు చూస్తారు నేను ఇలా మాట్లాడుతున్నా మీరు విధంగా లేదు కర్మయందు అకర్మం చూడటానికి కర్మలతో ఇది విరుద్ధ దర్శనం. విరుద్ధ దర్శనం అంటే ఉన్నదానికి తలక్రిందులుగా చూద్దాం అలా తలక్రిందులుగా చూసే విరుద్ధ దర్శనానికి అదిలో గొప్ప దర్శనం అని పైన స్థితి ఒకటి ఇక్కడ విదూరంగా ఉంది. ఎందువల్ల నది అకర్మ కర్మ సార్ కర్మ వాత అకర్మ ఎందుకంటే అకర్మ ఎందు కర్మలు చూడాలంటే అకర్మ కర్మ అవుతుందా అక్కడ అవసరం. కానీ కర్మైనా అకర్మ అవుతుందా అవసరం. అకర్మ కర్మ అవదు కర్మ అకర్మ అవదు. కానీ నువ్వేమంటున్నావు అకర్మైన కర్మలు చూస్తారు కర్మైన అకర్మలు చూస్తారు ఇది విరుద్ధంగా లేదు చాలా విరుద్ధంగా ఉంది. తప్ర కథం విరుద్ధం పచ్చేట్ అకర్మ కర్మ కాదు కాబట్టి అకర్మను చూసి వాడు ఏం చూస్తాడు అకర్మే చూస్తాడు. కర్మ అకర్మ కాదు కాబట్టి కర్మను చూసి వాడు ఏం చూస్తాడు కర్మనే చూస్తాడు. అంతేకాదని ఈ ద్రష్ట ఈ చూసేవాడు అకర్మలో కర్మను కర్మలో అకర్మను చూడాలని తెలియదు అనర్థంగా తెలిసి విరుద్ధంగా అకర్మ కర్మ అయిపోతే అకర్మను చూసిన వాడు కర్మను చూసాడు అని అనుకో. కర్మ అకర్మ అయిపోతే కర్మను చూసిన వాడు అకర్మను చూసాడు అనుకో. కానీ అకర్మ కర్మ అవ్వదు కర్మ అకర్మ అవ్వదు. కాబట్టి ఈ ద్రష్ట అకర్మ ఎందు కర్మను చూస్తున్నాడు కర్మ ఎందు అకర్మను చూస్తున్నాడు అనే విరుద్ధ దర్శనము బాగులేదు అంగీకారం కాదు గుణవత్వం తప్పు. ఎందుకంటే అకర్మైవ పరమార్థత చూడండి ఉన్న పరిస్థితి ఏమిటంటే మూఢ దృష్టేజ లోకస్య లోకానికి దేవుడు అర్థం మనిషి ఈ మనిషి మూఢ దృష్టి కదా మనిషిలో మీరు అందరూ భక్తులు వద్దండి మౌనంగా ఉంటారు
మీరు ఎవరు హక్కు కావద్దు అంటే నన్నే అనేసుకుంటున్నాను అలా అనుకుంటుంది. సెంట్రల్ భారతీయంలో శంకరాచార్యులు ఈ లోకాన్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఆయన అంటారు కాతే కాంత కష్టే పుత్ర సంసారంలో దీర్ఘం చిత్ర తింటే మూడో పుత్ర మూడో భోగాన్ని అని పోస్తారు మహాభారతం. తింటే దాని బ్రాహ్మణ యో మనిష్యతి అంటే వేదవాళ్ళు ఎదుర్కో కదా కొద్ది రోజులు ఉంటాడు వచ్చేస్తే ఎంతో కాలంలో ఉండవు రెండు గంటలు వచ్చారు దాన్ని తెలుసుకుంటాం. ఇంకా భాగ్యాలు జరుగుతాయా ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని రాదు. ఇంకే ఆలోచించి బ్రాహ్మణ యో భవిష్యత్తు తాను వచ్చినది సిద్ధంగా చూసుకునేది ఇంకా నా భాగ్యా నా పిల్లలు నా ఇల్లు నా రాజకీయాలు ఏం చేస్తారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో ఇంకా అని ఒక కోపం ఉంటుంది మహాభారతం శాంతిపరంగా అది చేస్తుంది. వైరాగ్యం కోసం అలా కొంచెం కఠినంగా చెప్పినట్టు ఇస్తారు దాంట్లో తప్పే ఉండాలి. మోహ దృష్ట్యా లోకస్య మోహానికి డెలివరీ లేదా నష్టం వ్యామోహముల తొందరగా తీసుకుగల వాళ్ళు మనుషులు వాళ్ళ దర్శనం అంటే వాళ్ళ అవగాహన వాడు ఇలా తెలుసుకుంటారు వాడు తెలుసుకున్నది తప్పది తలసిందులుగా తెలుసుకుంటారు. సో వాడు ఎలా తెలుసుకుంటారు వాస్తవంగా అకర్మయే అయి ఉండగా కర్మయో ప్రమాసత అది పరమార్థంలో అకర్మయ్యే అయితే కదా కర్మలో పాపతే ఈ మూర్ఖులకు అజ్ఞానికి అది కర్మలా కనపడుతుంది. తథా కర్మయ్యా కర్మవతే అదేవిధంగా ఏదైతే కర్మయ్యే అయితే ఉన్నదో అది అజ్ఞానికి అకర్మలా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అజ్ఞాన దృష్టి ఒకసారి విరుద్ధమైంది. అజ్ఞాన దృష్టి విరుద్ధమైందా ఎలా విరుద్ధమైంది వాస్తవంగా అకర్మగా అకర్మను కొడుకుని కర్మ అవుతుంటున్నాడు వాస్తవంగా కర్మనే అకర్మ అవుతుంటున్నాడు. ఇప్పుడు యథార్థ దృష్టి ఏమిటవుతుంది వారు ఏది అకర్మ అవుతున్నాడో దాన్ని కర్మగాను వారు ఏది కర్మ అవుతున్నాడో దాన్ని అకర్మగాను చూస్తే అది యథార్థ దృష్టి అవుతుంది కదా అంతే. కాబట్టి రెండు సార్లు ఉంటా చేస్తే ఒరిజినల్ వచ్చేస్తుంది. అజ్ఞాని ఒకసారి ఉంటా చేసి చూస్తున్నాడు జ్ఞాని ఆ ఉంటాని ఇంకో ఉంటా చేస్తాడు అది అక్కడ ఉన్న శ్లోకం. కాబట్టి విరుద్ధ దర్శనమేమి కాదు. ఇప్పుడు చూడండి ఒకతను అంటున్నాడు నేను కర్మను చేస్తున్నాను అంటున్నాడు. ఆ నేను యొక్క యథార్థమైన మీనింగ్ మీరు తీసుకోండి. ఏది నేను యొక్క యథార్థమైన మీనింగ్ ఆత్మ ఆత్మ చైతన్యం ప్రాక్టికల్ టర్మ్స్ లో సాక్షి అని అర్థం. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే అయామ్ ది బాడీ అంటే తప్పు ఐ విట్నెస్ ది బాడీ ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ అంటే కరెక్ట్. ఐఆమ్ యాక్టింగ్ అంటే తప్పు ఐఎమ్ అవేర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ది బాడీ అంటే కరెక్ట్. కానీ వీళ్ళ అజ్ఞానం చేత ఐఆమ్ యాక్టింగ్ అంటారు అంటే అది అంటే కర్మ అంటున్నాడు. కానీ జ్ఞాని ఏమనుకుంటాడు వీడు అజ్ఞానం చేత ఆయన యాక్టింగ్ అనుకుంటున్నాడు కానీ వాడు వారి స్వరూపాన్ని తెలుసుకోలేదు. వారి స్వరూపాన్ని తెలుసుకుంటే నా ఎందు కర్మ లేదు అని తెలిసి ఉండేది వారికి అని జ్ఞాని అనుకుంటారు. కాబట్టి జ్ఞాని దేనిని కర్మగా వాడు తీసుకున్నాడో దాన్ని అకర్మగా జ్ఞానం తీసినా లేదా అలాగే వాడు అర్థం చేస్తారు తన ఎందు కర్తృత్వ బుద్ధి తప్పు అది అజ్ఞానం చేత వచ్చింది అవివేకం చేత అంటే తేడా తెలియకపోవడం ఏంటి వివేకం ఏంటి దేహేంద్రియ మనస్సులు ఆత్మ కాదు నేను దేహేంద్రియ మనస్సులకు కర్తనే కానీ నేను కర్తని కాను అనే తేడా తెలియకపోవడం జరిగిన సమస్య. ఆ తేడా తెలియక తాను కర్తగా ఉంటూ కోపం వచ్చి నేను కర్మను చెయ్యను అని హర్థం చేస్తాను. కర్మను ఫిజికల్గా ఒక పర్టికులర్ యాక్షన్ మానేసేదే కానీ వీడి మనస్సులో ఉండే కర్తృత్వం ఎక్కడికి పోయి ఎక్కడికి పోలేదు కదా అయినా వాడు అలా ఉంటారు కూడా నేను కర్మను చేయలేము అని అది చూస్తూ ఉంటాడు. ఎవరు చేయకుండా అలాగే ఉందా ఇంకా ఏమైనా ఉంటుందా అని చూస్తున్నాను. ఎందుకంటే కర్తృత్వం ఉంటుంది కదా వాడి మనస్సులో ఆ మహాత్ముడు చూస్తాడు ఈ పరిస్థితిని చూసి ఈ ఊరికే భార్య మీద బాగుంటుందో లేదా కొడుకు మీద బాగుంటుందో నేను కర్మను చేయను అన్నాడే కాదు వీడి కర్తృత్వం ఎక్కడికి లేదు ఎక్కడికి పోలేదు. కాబట్టి కర్మను చెయ్యము అన్నప్పుడు కూడా కర్మ కర్మలోనే ఉన్నారు కర్మబంధంలోనే ఉన్నారు కానీ కర్మబంధం నుంచి వాడని బయటపడిపోలేదు అని జ్ఞానం తప్పకుండా దర్శిస్తారు. ఈ విధంగా
అజ్ఞాన విరుద్ధ దర్శనంలో ఉన్నాడు కాబట్టి విరుద్ధానికి విరుద్ధం అంటుంది కష్టం. కాబట్టి ఇక్కడ శ్లోకము విరుద్ధానికి విరుద్ధం చెప్పినటువంటి శ్లోకం కనుక ఆ పూర్వపక్షం తప్పు కాదు, ఆ పూర్వపక్షం సరి కాదు. పరిస్థితి అలా ఉండగా అంటే మోహ దృష్టి కలిగిన మానవుడు అకర్మను కర్మదాను కర్మను అకర్మదాను తెలుసుకుని తెలుసుకుని ఉండగా జ్ఞాని యథార్థమైన దర్శనాన్ని చేస్తాడు. జ్ఞాని యొక్క యథార్థ దర్శనం ఎలా ఉంటుంది? మోహ దృష్టి గల వాడికి ఏది అకర్మయో దాని ఎందు కర్మము, మోహ దృష్టి గల వాడికి ఏది కర్మయో దాని ఎందు అకర్మను దర్శిస్తాడు జ్ఞాని. ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. అపోమ విరుద్ధం, కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిన విరుద్ధమేమీ కాదు, విరోధమేం లేదు దాంట్లో. విరుద్ధ విరుద్ధం, విరుద్ధ ఖండనం, కాబట్టి విరోధం ఏమీ లేదు. విరోధం ఏది లేదన్నానికి ఇంకో హేదు చెప్తున్నా. బుద్ధిమత్వాద్యుపపత్తే పైగా విరోధం లేదు, విరోధం ఉంది విరోధం ఉందని అనుకోవద్దు, అలా తప్పదు. ఎందుకని ఆయన ఏమంటున్నాడు, ఎవడైతే ఆ కర్మ ఎందు కర్మను కర్మ ఎందు ఆ కర్మ ఉదేశిస్తాడో వాడు బుద్ధిమంతుడు అంటున్నాడు. శ్రీకృష్ణుడు వచ్చి వాడు బుద్ధిమంతుడు అని చెప్తుంటే ఆ పూపుద్ధం అది అది విరుద్ధము అని అంటావు. అది విరుద్ధమైతే బుద్ధిమంతుడే కాదు, కానీ ఇప్పుడు బుద్ధిమంతుడు అంటున్నాడు కదా ఆధ్యాత్మికుడు, జీతాధ్యాత్మికుడు బుద్ధిమంతుడు అని అంటున్నాడు కాబట్టి అది విరుద్ధంగా కనకలిదే కానీ విరుద్ధం కాదు అని నువ్వు తెలుసుకోవాలా సరే కానీ అది కాబట్టి విరుద్ధం విరుద్ధం అని అలా అనుకోవద్దు. తప్పది కేటలిస్తున్నాను అలా విరుద్ధం అవుతున్నాను నేను. ఎందుకంటే శ్రీకృష్ణుడు జీతాధ్యాత్మికుడు చెప్పిందని విరుద్ధం ఉంటాయి, ఎందుకంటే అలా ఎవరు దర్శిస్తారో వాడు బుద్ధిమంతుడు అవ్వాలంటే అది విరుద్ధం అవ్వాలా యథార్థం అవ్వాలా? యథార్థం అవ్వాలి. యథార్థమైనప్పుడే యథార్థ దర్శనం చేసిన వాడు బుద్ధిమంతుడు అనే మాట ఒప్పుకుంటుంది. అంతేకాని అది విరుద్ధం కర్మణ్య కర్మ అకర్మణ్య కర్మ విరుద్ధము అని ముందు నిర్ధారణ చేసి కూర్చుంటే అటువంటి దర్శనం కలవాడు బుద్ధిమంతుడు అనే మాట ఎలా చూస్తుంది? కానీ వాడు అటువంటి మాట ఉంది కనుక దాని ముందు విరోధము లేదు. తర్వాత తర్వాత మాట చెప్పక ముందు శ్రీకృష్ణుడు ఏమన్నాడు, కర్మణి బౌద్ధవ్యం, కర్మ యొక్క రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. బౌద్ధవ్యం కర్మణ అకర్మణ్య బౌద్ధవ్యం, అకర్మ యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అని హెడింగ్ అని ఆయన ఉపోద్ఘాతం చెప్పి ఇప్పుడు విరుద్ధ చెప్తాడు. యథాభూతార్థాన్ని ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్తారా? అలాగే ఇంట్రొడక్షన్ ఇచ్చి అలాగే పెద్ద బిల్డప్ ఇచ్చి నువ్వు తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అని చెప్పి కాబట్టి నువ్వే చెప్తారా చెప్పడం? కాబట్టి యథాభూతార్థాలే చెప్తారు. మరి ఇది చూడడానికి తల్లసిందులో ఉంది అంటే అజ్ఞాని యొక్క దృష్టిలో ఆల్రెడీ తల్లసింది ఉంది, ఆ తల్లసింది తల్లసింది చేసి దాని వల్ల యథార్థ స్థితిలో తెలుస్తున్నట్టు ఇంకొంత టెక్నికల్ డిస్కషన్ ఉంటుంది. నేను నిన్న రోజంతా ఏం చెప్తానంటే దాన్ని స్పిరిట్ చెప్పుకొచ్చాను. ఆ టెక్నికల్ డిస్కషన్ ఏమి పట్టలేదు, ఎందుకంటే నిన్న టైం తక్కువ కొంటా దాన్ని స్పిరిట్ చెప్తాను. ఆ స్పిరిట్ చెప్తుంది కదా, సో వృత్తి పరిస్థితులలోనూ నేను కష్టను అనే భావన తప్పు. అది ఎన్నడూ కష్ట అహం అసత్త ఆత్మ అసత్త అని తెలుసుకోవాలి కానీ నేను కష్టను అని ఎన్నడూ అనుకోకూడదు. ఇద్దరు అహంకారం ఇదో ఆత్మ అసత్త అనే సత్యాన్ని చెప్తుంది. అది ఒక ఒక హాఫ్ యొక్క స్పిరిట్. రెండవ హాఫ్ యొక్క స్పిరిట్ ఎప్పుడైతే కర్మ జరుగుతూ ఉన్నా నేను కష్టము కాను అని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఫిజికల్ గా అలసిపోతారు తప్పిస్తే ఇమోషనల్ గా డిప్రెస్ అయిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఫిజికల్ గా అలసిపోతూ చాలా ఉంటుంది, ఇమోషనల్ గా అనిపిస్తే ఇమోషనల్ గా ట్రై అయిపోతే రోగాలు రోగాలు ఎప్పుడు కూడా సాయంకాలం లేదు. ఫిజికల్ గా అనిపించుకోవాలి, ఇమోషనల్ గా చలాకీగా ఉండాలి, ముఖం మీద నమ్ము ఉండాలి, చలాకీ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, శరీరంలో బాగా అవసరం ఉండాలి. అప్పుడు మీరు ఏం లేదు,
నడుము అంటే హాయిగా ఆరోగ్యంగా మనకు రివర్స్ ఏది ఆ కంప్యూటర్ ముందు కూర్చోడం 8 గంటలో 12 గంటలో కంప్యూటర్ ముందు కూర్చోడం శరీరంలో అవసరంగా పెట్టవంత కూడా మనస్సు సాయంకాలం వైపు ఇమోషనల్ గా డ్రైన్ అయిపోతారు మనం ఆ ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని కంప్యూటర్ రూమ్లో దాంట్లో ఆక్సిజన్ సగమే ఉంటుంది బయట ఆక్సిజన్ లో సగం ఆక్సిజనే ఉంటుంది ఎయిర్ కండిషన్ ఆ సగం ఆక్సిజన్ కోసం 50 రూపాయలు 60 రూపాయలు ఆ కంప్యూటర్లో కూర్చుని వాళ్ళు కష్టపడుతూ ఉంటారు వీళ్ళు జీతాలు చూస్తే నెలకి 50 వేలు 60 వేలు జీతాలు ఇంత మూత కట్టుకున్నామే కానీ 12 గంటల సేపు కార్బన్ డైఆక్సైడ్ తీసి తీసి శరీరం లంగ్స్ కి రోగం పెట్టుకుంటున్నాము ఈ సాఫ్ట్వేర్ తో 12 గంటలు అలా బెంగళూరులో పెట్టేసుకుంటుంది ఇమోషనల్ గా డ్రైన్ అయిపోతున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేకానే వాళ్ళ ఆత్మహత్యలకి దారి తీసే పరిస్థితి రోడ్డు ప్రశ్నలు తర్వాత వివాహం చేసుకుంటారు కానీ ఆ వివాహం అది జల ఉండదు అది అది చెప్పగలదు అది అలా ఎప్పుడు అలా కాన్ఫ్లిక్ట్లోనే ఉంటుంది ఎందుకంటే ఆ మైండ్ అంతా కూడా ఇమోషనల్ గా డ్రైన్ అయితే ఒక సత్యాన్ని తెలుసుకోలేదు అలాగే ఇది ఇలాంటి పరిస్థితి ఇలాంటి కష్టాలన్నీ వస్తున్నాయి ఎందువల్ల వస్తున్నాయంటే నేను కష్టాలనుకోవాలి అలా కాకుండా మహాత్మ ఉన్నాడనుకోండి వీటికంటే ఎక్కువగా చెప్తాను అయినా ఏమీ అవసరం శరీరానికి అవసరం మానసికమైనటువంటి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాటిక్ మానసికమైనటువంటి ఫ్యాటిక్ అలా జ్ఞానికి ఉండాలి అది దరిస్థితి తప్పిస్తారు ఇంకొకటి నేను పని చేయమని హద్దు చేస్తూ ఉంటాడు ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలు ఎలా చేస్తారు కష్టం పిల్లలు హండ్రెడ్ చెప్తారు నేను చేసి బాగుంటాను పిల్లలు అది చిన్నదా పెద్దవాడు కూడా వాళ్ళు నేను చేయడం బాగుంటాను నేను చేయడం బాగుంటే ఏం చేస్తుంది ఇంకోటి చేస్తుంది కష్టంతో అక్కడికి ఉంది కాబట్టి ఆ కర్మని వాడు అడుగుతున్నా దాంతో కర్మ ఉన్నది నేను చేయను అని ఏం హఠం చేసి కూర్చున్న వాడు మెంటల్ గా రిలాక్స్డ్ గా ఉంటాడా స్ట్రెయిన్ గా ఉంటాడా స్ట్రెయిన్ గా ఉంటాడా అని దట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ కదా ఆ స్పిరిట్ వస్తుంది కదా కాబట్టి మనం ఏం చేయాలి హఠం చేయకూడదు హఠం చేస్తే కర్తృత్వం మనతో ఉందని అర్థం హఠం చేయాలి అందువల్ల మనం చేయాల్సింది కదా మనం చేసుకుంటూ పోవాలి హఠం చేయకూడదు నేను చేయను అని హఠం చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ మన పనులు మనం ప్రేమగా శ్రద్ధగా చేయాలి కర్తృత్వం లేకుండా చేయాలి భోక్తృత్వం లేకుండా చేయాలని ఉదోధ్యయనం చెప్పాను కర్మయోగాధికారిస్తే మా సదృశ్య పదార్థం అనే శ్లోకంలోనే భోక్తృత్వరహితంగా కర్మను చేయాలి భోక్తృత్వం అంటే కళాపేక్ష కలం నాకు కావాలి కలం నాకు కావాలి అనేటువంటి అపేక్షకి భోక్తృత్వం లేదు ఈ ఉద్యోగి పెద్దగా అదే భోక్తృత్వరహితంగా కర్మలు చేయడం అక్కడ చేస్తారు కర్తృత్వం కూడా లేకుండా కర్మలు చేస్తే అక్కడికి వాడు జ్ఞానం అవుతుంది చాలా పెద్ద విషయంలో గొప్ప విషయం మీరు గమనించడం విషయం సమ్ టెక్నికల్ డిస్కషన్ ఇస్తే మీరు మేము ప్రవర్తిస్తుంది విపరీత జ్ఞానాత్ అసిదాం మోక్షణం సత్ ప్రజ్ఞాత్వాక్ష్యతే సుభాత్ అది సోక్తం అంటే శ్రీకృష్ణుడి చెప్పింది విరుద్ధంగా ఉంది అనే మీమాంసకుల పక్షాన్ని ఇదిగా ఖండిస్తున్నారు విరుద్ధంగా ఏం లేదు ఎందుకంటే పైన ఏం చెప్తాడు నీకు కర్మను చెప్తాను అకర్మను చెప్తాను అని చెప్పాడు చెప్పి ఎందుకు చెప్తావా అంటే ప్రత్యేక కర్మ ప్రవక్ష్యాన్ని యజ్ఞాత్వ మోక్షే సుభాసం చెప్పాడు సైతం అది తెలుసుకుంటే నీకు అశుభమైన సంసారం నుంచి నిమిత్తి కలుగుతుంది అని చెప్పాడు నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పాడు కాబట్టి ఇంత ఇంత బిల్డప్ ఇచ్చి విరుద్ధమైనది చెప్పాడు అనుకోండి ఉన్నదానికి ఆపోజిట్ చెప్పాడు అనుకోండి చెప్తే అంటే ఉన్న విరుద్ధంగా తెలుసుకుంటే మొత్తం వస్తుంది అశుభం నుంచి మొత్తం విరుద్ధంగా తెలుసుకుంటే వస్తుందా యథార్థంగా యథార్థంగా తెలుసుకుంటే వస్తుందా యథార్థం అంటే అర్థం యథ అక్కడ ఉన్న వస్తువు ఎలా ఉందో అలా తెలుసుకుంటే మొత్తం వస్తుందా తలకిందుగా తెలుసుకుంటే మొత్తం వస్తుందా యథార్థంగా తెలుసుకుంటేనే మొత్తం కాబట్టి మోక్షం వస్తుంది నువ్వు కర్మ అకర్మల యొక్క తత్వాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే యథార్థంగా అని బిల్డప్ ఇచ్చి ఇంతలకు మీద చెప్తాడా అలా ఏం చెప్తాడు అలా చెప్పడు జతాచార్యుడు అలా ఏం చెప్తాడు కాబట్టి ఇది విరుద్ధమైన చేతే అని నిలబెట్టడం సర్వతత్వం అసలు పూర్వపక్షం యొక్క ధోరణి సర్వం ఎందుకంటే మీమాంసులు అలాగే ఉంటారు వాళ్ళు ఒక ప్రజలిస్ట్ లో ఉంటారు
కర్మలో ఫిక్స్ అయిపోయి రిచువల్స్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నవాడు మనస్సు అలాగే అంచేత వాడు ఆహారంగా మాట్లాడటం సరికాదు. తస్మాత్ కర్మా కర్మని విపర్యయేన గృహీతే రాణి సద్విపర్యయ గ్రహణ నిరుత్యర్థే భగవతో వచనం కర్మణ్య కర్మయ ప్రత్యే ఇత్యాది. కాబట్టి ఉన్న పరిస్థితి మనం ఎలా తెలుసుకోవాలంటే మానవుడు కర్మ అకర్మలని విరుద్ధంగా తెలుసుకుంటున్నారు. ఏది కర్మో దాన్ని అకర్మగా తెలుసుకుంటున్నారు. అంటే ఏంటి నివృత్తి అంటే హర్షం చేసేసి నివృత్తిని అకర్మ అనుకుంటున్నారు. తర్వాత ఏది అకర్మయో దాన్ని కర్మగా తెలుసుకుంటున్నారు. ఆత్మ యథార్థంగా కర్త కాదు కాబట్టి ఆత్మ ఎందు ఏ కర్మ ఉండదు. కర్మ దేహాదులు ఎందు కర్మ ఉన్నా ఆత్మ ఎందు కర్మ ఉండదు. అటువంటి అకర్మయకు ఆత్మని కర్మ గల కర్తగా తెలుసుకుంటుంది. కర్మ ఉన్నటువంటి కర్తృత్వంతో ఉన్నటువంటి వాడిని మానవీయం కూడా కర్మే కనుక అటువంటి పరిస్థితుల్లో కర్మ వాడిని అకర్మగా తెలుసుకుంటున్నారు. తలచిత్తుగా తెలుసుకుంటున్నారు. విపర్యయంగా లోపల తెలుసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క పర్పస్ ఏంటి అంటే ఆ విపర్యయాన్ని సరిదిద్దడం. అందుకోసం ఏం చేసేటంటే ఆ అకర్మైంది కర్మని కర్మైంది అకర్మని తీస్తే నువ్వు సాధపడుతుంది కదా అని చెప్తాను. కాబట్టి అకర్మయ ప్రత్యేకమైన వాక్యం ఒక విరోధాన్ని సరిచేయటానికి ఇచ్చిన మరొక స్టెప్ అన్నమాట. రెండు మెయిల్ వేసేదనుకోండి, రెండు నకారాలు వేస్తే అది పాజిటివ్ అయిపోతుంది. రెండు సార్లు సమకిందులు చేస్తే అది లేదు, అది పాజిటివ్ అది యథాత్మ స్థితికి వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక సహిత ఇప్పుడు కర్మయందు లభించిన టెక్నికల్ ఉంటుంది లోపల పడుతుంది. అయితే ఒత్తిడి పడతాం నేను చెప్పాను బట్ మనం బేసిక్ ఫ్యాక్ట్ మీరు పంచుకోండి. బేసిక్ ఫ్యాక్ట్ అదే వాళ్ళు ఏమైనా సందేహం ఉంటే మీరు సెటిల్ చేసుకోవాల్సింది. అది మీరు సెటిల్ చేసుకోకుండా మీరు వేదాంతంలో ఒక్కడికి కూడా ముందు బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే దేహంలో యాక్టివిటీ ఉన్నా ఆత్మస్వరూపం నుండి కర్మ ఉండదు. ఆత్మ అసక్త ఆ బేసిక్ ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాలి. అహం కరో లేదు నేను చేసుకున్నాను అని మీరు అన్నారంటే మామూలుగా మహావంతగా అనుకుంటుంది. ఈ స్పిరిట్ నేను కర్తని ఈ పనిని నేను చేసిన వాడను అని మీరు అనుకున్నారంటే మీరు అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి ఆ బేసిక్ ఫ్యాక్ట్ మనం మర్చిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కుర్చీలో మనిషి కుర్చీ ఎందు మనిషి ఉన్నాడు అన్నారు. కుర్చీ ఎందు మనిషి ఉన్నాడు అంటే కుర్చీ ఆహార మనిషి దాని మీద కూర్చున్నవాడు ఆధేయము కుర్చీ ఆహారము అది ఆధారాన్ని సప్తమే వృత్తిలో వేయాలి. కుర్చీ మనిషి అనుకోవచ్చు, కుర్చీ ఉంటే మనిషి అంటారు. సప్తమైన వృత్తి వేస్తారా ఇంకేమైనా వృత్తి వేస్తారా? కుర్చీ యొక్క మనిషి అంటారా, కుర్చీతో మనిషి అంటారా? అంటే కుర్చీ ఎందు మనిషి. కాబట్టి సప్తం ఎక్కడైనా కనపడితే ఒకటి ఆధారము ఇంకొకటి ఆధారం. ఆధారం ఏమవుతుంది? ఆ ఎందు ఉన్న చోట ఆధారం అవుతుంది. కుర్చీ ఎందు మనిషి అంటే ఆధారం ఉంది కుర్చీ. కాబట్టి ఆధారానికి సప్తమైన వృత్తి వేస్తారు. సెంటర్ ఇచ్చిన దృష్టాంతం కుండే పదరాని దృష్టాంతం ఇస్తున్నారు. అందాము నాస్త్రం కర్మాధికరణం అకర్మాస్తి కుండే పదరాని వాటి అకర్మాధికరణం కర్మ అభావత్వాదకర్మ. ఇప్పుడు కుండే పదరాణి ఉంది. కుండే అంటే సప్తమ ఏకాదశి కదండి, రామి అన్నట్టుగా. సో కుండ కుండ అంటే కుండ, సంస్కృతం కుండ తెలుగు కుండ ఒకటే. తెలుగు కుండ లేదనుకో సంస్కృతం తెలుసుకోవడం. నేను రెండు పదాలు చెప్పాను ఇంతకు ముందు, సంస్కృతం కుండ తెలుగు కుండ ఒకటే. సంస్కృతం మంత్రం తెలుగు మంత్రం ఒకటే. సంస్కృతం తీర తెలుగు తీర ఒకటే. తీర తీరహారం తీరహారంలో అరవై దగ్గర దగ్గర దీనికి వెళ్ళి తెలుసు వెళ్ళి అవుతాయి. మంచి ఆక్రోశించు మంత్రంలో ఆక్రోశించు తెలుగు సంస్కృతంలో మంచ అంటారు, తెలుగులో మంచ. ఈ తెలుగులో ఉన్న క సంస్కృతంలో లేదు. కాకపోతే కానీ నమ్మకం చెప్పండి, కా అంటుంది
కానీ హైదరాబాద్ ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రాణం అంటే వ్యక్తించ ఆధిపత్యంతోనే అని అలా చెప్పాలి కానీ కా అంటే అది కాదు ఏంటి సంస్కృతంలో కానీ వ్యక్తి ఎందుకంటే తెలుగులో మంచము సంస్కృతంలో మంచ ఆ తేడా ఉంది తప్పిస్తే ఇంకేటైనా పూర్వం వాళ్ళు చాలా దానికి టైం ఇలా పెట్టారు అది అది కా అన్నమాట కాకి కిందే బదరాని ఇప్పుడు కిందే బదరాని అని ఉంది కింద ఎందు ఉసిరికాయ బదరా బదరాలు ఉసిరికాయ ఆ ఉసిరికాయ ఉసిరికాయ రేపుకోండి రేపుకాయ ఆ రేపుకాయలు కొండ వరకు వస్తున్నారు ఇప్పుడు కొండ ఆధారం ఆధారానికే మరో పదం అధికారం అధికరణ సత్తమే ఇప్పుడు రేపుకాయలు దేని ఎందు ఉన్నాయి కింద ఎందు కాబట్టి కింద రేపుకాయలకి ఏమిటవుతుంది అధికరణం లేక ఆధారం అధికరణం ఆధారణం అధికరణం కాబట్టి సప్తమే వృత్తి దేనికి వస్తుంది అధికరణానికి వస్తుంది బదరానికి రాదు ఎండకు వస్తుంది కిందే బదరా ఆ సప్తం మీకు అలవాటు వస్తుంది కదా అలాగే కర్మ ఎందు అకర్మ కర్మ మీద ఒకటి ఉంది లేదా దాని మీద అకర్మ ఎత్తి తీస్తుంది అని అనుకుంటుంది అలాంటి సత్వం కాదు ఎందుకంటే కర్మ అకర్మకి కర్మ అధికరణం ఏమిటండి ఏమర్థం ఉందో దానికి అలా ఉండదు అకర్మ అంటే కర్మ యొక్క అభావం అభావానికి అధికరణం ఏమిటి అది కొత్త అభావానికి అధికరణం అర్థం లేదు ఇప్పుడు కుండ ఎక్కడ ఉన్నది అంటే టేబుల్ మీద కుండ ఉన్నది అని చెప్పాలి కుండ ఎక్కడ ఉన్నది అంటే టేబుల్ మీద కుండ ఉన్నది అని చెప్పారు ఇప్పుడు చెప్పండి కుండ ఎక్కడ లేదు చెప్పండి ఇంకా అధికరణం ఏమి ఉండదు అండి దానికి ఇక్కడ లేదు అక్కడ లేదు దానికి అధికరణ ఉండదు కాబట్టి అభావానికి అధికరణ ఉండదు తర్వాత అభావం ఇంకో దానికి అధికరణం అవ్వదు అకర్మలకి కర్మ అకర్మయందు కర్మ కర్మ ఎక్కడ ఉందిరా అకర్మయం ఉంది అంటే అకర్మయందు కూర్చుంది అకర్మ అంటే అభావం అభావం మీద ఇంకో హోటల్ ఎలా కూర్చుంటుందండి ఎదురైనా ఒకటి ఉంటే దాని మీద ఇంకో హోటల్ కూర్చుంటుంది కానీ ఏమీ లేదు అక్కడ వస్తే దొరుకుతుంది ఏమీ లేదు అనుకుంటే అభావం అనుకోవడానికి అధికారమే కాదు కాబట్టి కర్మలు అకర్మ కర్మనే అంటే సొంతం అకర్మ అకర్మనే కర్మ అనేది సొంతం ఆ సప్తమును చూసి ఇదేదో అధికరణ సప్తమే భ్రమపడేది కర్మ మీద అకర్మ కూర్చుందని అకర్మ మీద కర్మ కూర్చుందని అలాంటి భ్రమ మీరు పెట్టుకోవద్దు అలాంటి భ్రమే కాదు విషయ సప్తం అధికరణ సప్తమే కాదు ఓకే అతీత గృహించే కర్మ కర్మని కాబట్టి ఇప్పుడు సప్తమకి అర్థం ఏంటంటే విషయ సప్తము మిగిలింది అధికరణ సత్తం తీసుకోవాలి విషయ సత్తం అంటే కర్మ విషయమై ఉండగా అకర్మని దర్శించాలి అకర్మ విషయమై ఉండగా కర్మని దర్శించాలి అంటే ఇది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ విషయ సత్తం అంటే కాంటెక్స్ట్ ఇది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ యూహవ్ టు సీ అకర్మ ఇది కాంటెక్స్ట్ ఆఫ్ అకర్మ యూహవ్ టు సీ కర్మ అర్థమైంది ఈ కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ అకర్మను ఎలా చూద్దాం వాడు అజ్ఞాని ఒరిజినల్ గా అకర్మై ఉన్న దాన్ని దాని మిస్టేక్ కర్మగా చూస్తున్నాడు తెలిసి కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ ఇప్పుడు జ్ఞానం ఎలా చూడాలి దాన్ని అకర్మగా చూడాలి కాబట్టి ఇది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ అకర్మ దర్శనం చేయాలి అంటే ఇంకా పుట్టింది మోర్ సక్సింది ఇది కాంటెక్స్ట్ ఇది విషయం ఒక అజ్ఞాని ఇది ఇది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ బట్ ఈ విధంగా జ్ఞాని ఇది అకర్మ సత్వం లేదు అలా ఎందుకైంది బికాస్ ఒరిజినల్ గా అకర్మే అజ్ఞాని దాన్ని కర్మగా చూసి దాన్ని కర్మ కాంటెక్స్ కింద తయారు చేసేది అజ్ఞాని జ్ఞాని దాంతో అకర్మని చూశారు అలాగే ఒరిజినల్ గా అది అకర్మ ఆత్మ కానీ అజ్ఞాని అజ్ఞానం చేస్తూ దాన్ని కర్మ కింద తీర్చిది కర్మ కాంటెక్స్ కింద దాన్ని తీసుకొచ్చేది దాన్ని జ్ఞానం ఎలా చూస్తాడు అకర్మ అది నేను చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను జ్ఞాని దృష్టికి లోక శాస్త్ర దృష్టి లోక దృష్టి లోక దృష్టి అంటే అజ్ఞాన దృష్టి అని అర్థం అదిలో గొప్ప దృష్టి అనుకున్నారు తర్వాత జ్ఞాని దృష్టి అజ్ఞాన దృష్టి ఇది పరస్పర విరుద్ధంగా ఉంటుంది
అజ్ఞానం ఏమనుకుంటానంటే సూర్యుడు అక్కడి నుంచి పైకి కూర్చాడు, అక్కడి నుంచి పూర్వ సముద్రం నుంచి కూర్చాడు, లేకపోతే పూర్వ పర్వతం మీద నుంచి కూర్చాడు, కుట్టాడు కుట్టి అలా ప్రయాణం చేసి ఇక్కడ అస్తమించాడు. అస్తమించి భూమి అడుగు నుంచి ప్రయాణం చేసేది మళ్ళీ కళాగండి ఇక్కడ గుర్తిస్తుంది. ఇక్కడ వచ్చే మీ దశాంత భూమి అడుగు నుంచి ప్రయాణం చేసేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి రావాలి కదా, ఉన్నది పొద్దునే ఇక్కడికి రావాలి కదా, ఉన్నది పొద్దున ఇక్కడికి రావాలి. భూమి బలపడుతూ ఉందండి, అక్కడికి రావాలంటే భూమి బయటికి ప్రయాణం చేస్తే మనకు తెలుస్తుంది, బయటికి ప్రయాణం చేస్తే తెలుస్తుంది కదా, మనకు పొగలు అవుతుంది కూడా. కాబట్టి ఈసారి వేగంగా అడుగు నుంచి ప్రయాణం చేసేస్తాడు, భూమి అడుగు నుంచి భూమి భూమి నుంచి ప్రయాణం చేసి అక్కడ వచ్చేస్తాడు. వచ్చేసి తెల్లారేది మళ్ళీ లేదు, ఇది లోక దృష్టి, జన లోక దృష్టి. ఈ లోక దృష్టి తప్పు శాస్త్ర దృష్టి అనేది సూర్యుడికి ఉదాస్తున్నారు. అది శాస్త్రం ఎక్కడ జ్ఞానం ఎక్కడ ఉదయము నందు అనుదయమును అస్తమయము నందు అనస్తమయాన్ని జ్ఞానం వచ్చింది. అలాగే కొత్త అది అలాగే అకర్మని కర్మ కర్మని కథ అతో ఉపరీత విజీతే ఏదో కర్మాకర్మని లౌకిక విధి లౌకికులు లౌకికులే అంటే అజ్ఞానే అజ్ఞాని వ్యర్థ లౌకికులు అంటే అజ్ఞానులు విపరీతంగా అసలు ముందే విపరీతంగా దర్శించి పెడుతున్నారు. నేను కొంచెం అలాగా కంచి లైన్స్ వేసి చెప్తూ ఉంటాను, నా స్వభావం అది. నాకు ఎందుకంటే దాన్ని గట్టిగా అలా పట్టుకోవాలని నాకన్నా అభిప్రాయం, కొంచెం బలంగా పట్టుకోవాలి మనం అలా ఇంట్లో పట్టుకుంటే ఏమీ తెలియదు ఏమీ ఉపయోగం ఉంటుంది. నేను గట్టిగా పట్టుకోవాలని కంచి లైన్స్ వేసి చెప్తూ ఉంటాను. అంటే లౌకిక విధంగా అజ్ఞాన విధి అని అభిప్రాయం, అంటే ఎవరైనా లౌకికులైనంత మాత్రమే అజ్ఞానం అయిపోతారా? చూడండి దృష్టాంతం చూడండి, యథాగతాయాం గతం ఈయన అజ్ఞానం కదా జ్ఞానం కదా. మృగతృష్ణిత మృగతృష్ణిత అంటే తెలుస్తున్నాను, మృగం అంటే లేడు, మృగ లేడికి దర్శిక కృష్ణ అంటే దర్శిక, లేడికి దాహం వస్తుంది అలా దాహనం వేసినప్పుడు దూరంగా నీళ్లు కనపడతాయి. ఉన్న నీళ్లు కనపడతాయా లేని నీళ్లు కనపడతాయా? లేని నీళ్లు కనపడతాయి. ఉన్న నీళ్లు కనపడితే నష్టమే ఉంది, తెలుగులో ఉంది అసలు నీళ్ళు తాగొస్తారు కష్టమే కదా. ఎడారిలో ఉన్న నీళ్ళు ఏ నీళ్ళు కదా, కానీ కనపడుతున్నాయంటే లేని నీళ్లు కనపడుతున్నాయి అలా చెప్పి అంటే నిత్యంటే మరొక మరొక నడుస్తూ పోతారని సగం ఉంది సగం లేదు అలాంటి నిత్య ఆలోచన ఏమైనా చేస్తారేమోనని ఆ లేని అనే మాట అలా అత్యంత భావతి భాసమాన అని నిత్య దృష్టాంతం సుపరాము లేని అధిష్టానం నుండి ఉన్నట్టు కనపడతారు. సుపరాము లేవు నీళ్ళు ఆ ఇసుకలో సుపరాము దూరంగా ఇసుకలో సుపరాము నీళ్లు లేదు అత్యంతం లేదు అక్కడ ఉన్నట్టుగా అత్యంత భావతి. సో అహింగానంది మహారాజు గారు ఏ జగత్ వస్తుత హోతే హుయేది భాష జగత్ యథార్థంగా లేకున్నా కొంత కొంత ఉంటుంది, నిత్యంగా ఏదో కొంత ఉంది ఉంటుందండి, ఏదో కొంత ఉండాలండి యథార్థం ఉండదండి. రాడులో పాము చూసి ఏదో ఒకసారి పాము ఉంది ఉంటుందా దాంట్లోనూ ఓ 1% పాలనా పోనీ మీరు ఒప్పుకోండి, 1% అయినా ఒప్పుకోండి, ఏమైనా అర్థం ఉండదండి. 1% ఉన్నాడో 2% ఉన్నదో ఇంకే 100% బాగుంటుంది లేకపోతే అసలు ఉంటుంది, కానీ 3% పాము 3% పాము అలా ఏమైనా ఉంటుందో లేదా. కాబట్టి నిత్య అంటే నాన్ ఎగ్జిస్టెంట్ అపియరింగ్. సో లౌకిక మృగపృష్ణికాయ ఉదాహరణ ఈ మృగకృష్ణ శంకరులు ఉన్నారు, అభినయం ఉపనయిస్తూ అభినయమనుష్ఠమయ విషయ మృగకృష్ణ ప్రార్థన సంస్థలో విషయ మృగకృష్ణని నాకు ఎవరబోయా దేవుడాలని ప్రార్థన. ఎందుకంటే ఏది పరిగణిస్తుంది ఆ నేల కోసం ఆ దర్శక తప్పదు ఇక్కడ 2 అవుతాయి. నీళ్ళు ఇది ఎంతలా మనకి పరిగెత్తి ఉంది నీళ్ళు గౌరవం అవుతుంది, నీళ్ళు అసలు దేవుగా సంతోషాలు కూడా ఇంకా అక్కడ ఉంటుంది.
నేను నీళ్లు కనపడుతున్నాయి దూరంగా పోతాం, నేను నీళ్ళు ఎందుకు కనపడుతున్నాయి నేరంగా తీసుకుంటాం, అందుకోసం నేను నీళ్లు మనస్థల ప్రాజెక్టు చేస్తుంది. సో అది దూరంగా పోతాం ఎక్కడ సమయం లేదు, బయట ఉన్న పరిస్థితులు కూడా లైబ్రరీ ఉపాధి కూడా ఉంటుంది కనిపిపోతాం. పరిగెత్తిన కారణంగా అంతకు ముందు ఉన్న దత్తికి మరింత పెరుగుతుంది. పరిగెత్తిన కారణం దత్తికి పెరుగుతూ ఉంటుంది, నీళ్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఆపడానికి వీలు లేదు, ఎందుకంటే ఆపితే దత్తికి ఇంతకు ముందు ఉన్న దత్తికి పరిగెత్తినప్పుడు ఇప్పుడు దత్తికి ఇంటెన్షన్ పెరిగితే ఇప్పుడు పరిగెత్తాలా నిలబడాలి ఇతరులు చెప్తారు కాబట్టి పరిగెత్తుంది. ఆ ప్రాసెస్ లో తెచ్చిపోతుంది. కానీ మృగ ప్రశ్న ఎన్నమాదియే, కానీ మృగ ప్రశ్నలు లేదు ఈ కారణంగా ఇది ఉత్తి ఎన్నమాలు కాదు. మీ పాపలు చూసి ఎన్నమాలు కాదు మనం అనుకుంటాం. మృగ ప్రశ్న అంటే లేడు దక్తితో ఉన్న లేడి యొక్క సాగు కారణమైన ఎన్నమాలు అది దాని అంత గంభీరమైన అర్థం ఉంది. దాంట్లో మన విషయ మృగ ప్రశ్న చరిత్రలో ఈ విషయ భోగాన్ని మృగ ప్రశ్నతో పోలుస్తాం. వీడు నేను అవసరం చెప్పాను, వీడు వీడు డిజైన్ ప్రారంభిస్తాడు. సో అండర్స్టాండ్ ఉన్నప్పుడు యూనివర్సిటీ డిగ్రీ రావాలని అనుకోవడం మధ్య ఉంది. యూనివర్సిటీ డిగ్రీ వస్తుంది, యూనివర్సిటీ డిగ్రీ వస్తే నేను ఫుల్ఫిల్ అయిపోతాను అనుకుంటాను. కానీ ఏమీ ఫుల్ఫిల్ కాదు, డిగ్రీ ఉంది ఉద్యోగం లేదని భావిస్తాం. డిగ్రీ లేనప్పుడు ఏమనుకున్నవాడు సీనియర్స్ ని చూసి చాలా మేము సీనియర్స్ ని చూసి చాలా చిన్నగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చక్కగా వస్తున్నారు ఎస్ఎల్సీ వాళ్ళు చాలా దూరం ఎంత వాళ్ళు పట్టించారు నేను చిన్నగా ఫీల్ అయ్యాను. సరే నేను ఏదైనా డబ్బులు ఎస్ఎల్సీ కరెక్ట్ అయితే అంతకంటే కావాల్సింది ఆ పేపర్లో రెండో తీసుకుని మహానంద పరిచయం అయిపోయింది. మూడవ పొద్దున్నే మళ్ళీ కాలేజీ సీట్ కోసం ఇబ్బంది సరే కాలేజీలో సీటిస్తుంది డిగ్రీ క్యాస్ అయ్యారు అంతకంటే ఆనందం పోతున్నాయి డిగ్రీ హోల్డర్ డిగ్రీ హోల్డర్ అయితే పూర్వాలి డిగ్రీ మామూలుగా చిత్రపల్లో పాన్ షాపుల్లో అందరుకున్నారు కాబట్టి వాళ్ళకి డిగ్రీ లేకుండా పోయింది. కానీ లేకపోతే పూర్వం మరి అన్ని మొత్తానికి డిగ్రీ డిగ్రీ హోల్డర్ కాబట్టి గొప్పగా ఉంది. ఆ తర్వాత యూనివర్సిటీ డిగ్రీ వెరీ అదే మీరు చూసింది తొమ్మిది అనేది అలా బలు తీసుకొని ఉంటారు. తర్వాత వివాహం వివాహం వచ్చి జాబ్ వస్తే అబ్బాయి జాబ్ వస్తుంది జాబ్ లో జాయిన్ అవుతుంది. జాయిన్ అయితే ఇది హ్యాపీ పర్సన్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్. ఎందుకంటే ఇది జాబ్ కూడా వస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఏ పని చేయాల్సిందో వాళ్ళు విశ్రాంతి గవర్నమెంట్ వస్తుంది మినిమం అక్కడ పెద్దస్తూ అక్కడ చేసి గడువు చేసి ఏదైనా తీసుకోవచ్చు విశ్రాంతి వస్తుంది ఇంటికి వచ్చి కష్టపడి పని చేసుకోవచ్చు అక్కడ కూడా విశ్రాంతి తీసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన మీరు ఆ శాంతి తోటి అప్పుడు ఆ అసంతృప్తి తోటి అన్హాపీ పర్సన్ గా మిగిలిపోతారు. జాబ్ వస్తుంది జాబ్ వస్తే చూసిందంటే వచ్చిందా మీరు ఇవన్నీ ఎందుకొస్తుంది అంటే ఏంటంటే అభిప్రాయం ఏంటంటే ఈ లేదు ఇది వస్తే ఒక మళ్ళీ పరిగెడుతుంది అక్కడ ఏమీ లభించదు ఇంకో మళ్ళీ పరిగెడుతుంది ఏమీ లభించదు. అలాగే మనం ఒక మళ్ళీ ఒక మధ్యలో నుంచి ఇంకో మధ్యకి పరిగెడతాం ఇనిషియల్ పనులు అంటే వెరీ లాభించదు. సో దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతాం. జాబ్ నుంచి వివాహం, వివాహం నుంచి సంతానం, సంతానం నుంచి సంతానానికి సంతానం ఇప్పటికి కూడా వీరి బరువు ఆడదు. వీరు ఇంకా ఏమో డిజైన్స్ తోటి కామనతో ఇంకా బరువు తీసుకునే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే 70 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి అయినా ఇంకా ఏమో భోగవాణి కలిపేసి బరువు తీసుకుంటుంది. భోగం అంటే ఏదో అధికారం ఎమ్మెల్సీ సీట్లు ఏదో ఏదో ఎవరిసీ వచ్చింది ఎమ్మెల్సీ సీట్ వస్తే ఏం చేస్తారా 70 ఏళ్ళు మహాత్మ ఉంటుంది. ఎమ్మెల్సీ సీట్ వస్తే ఏం చేస్తారా అంటే ఉపాధ్యాయుల సమస్యల నుంచి చేస్తారు. ఇది వ్యక్తి ఇది అవసరం వీళ్ళందరూ వ్యక్తి ఏమో ధరించారు, వీళ్ళు ఒక్కరు వ్యక్తి ఏమో ధరిస్తారు, ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు ఏమి సెటిల్మెంట్ అవ్వలేదు, ఎమ్మెల్సీలు ఏమి చర్చిస్తారు. కానీ వాళ్ళు వ్యక్తికే తీర్చించే ఏం తెలుసు తింటే బ్రాహ్మణ తింటే తారాయుడు బ్రాహ్మణులో పరిస్థితి వాళ్ళు పుట్టింది గ్రేడ్ అది వాళ్ళు రిస్పెక్ట్ అది అండి వైనాట్ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి. సో ఆ లేడీ ఎలా అయితే ఆ చర్చిక కోసం లేని నేలంత పరిగెడుతూ ఉంటుందో వీళ్ళు లేడి పూర్ణత్వం కోసం దాంతో లేదు పూర్ణత్వం దాంతో ఫుల్ఫిల్మెంట్ లేదు దానికోసం అలా పరుగులు తీసుకుంటారు ప్రపంచంలో.
ఆహృతి నాండే డెత్ ఓవర్టేక్ దీన్ని మృగకృష్ణ విషయం మృగకృష్ణ. సో ఆ మృగకృష్ణ ఆయాం ఉదాహరణ అది ఎంత డేంజర్ అవుతుంది అలాంటి అజ్ఞానంలో మనల్ని మనిషించారని అంటారు. తర్వాత శక్తి కాలం గద్యతం అనేది స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ ఆల్టిప్ ఉంటుంది దాంట్లో మీరు వెండిని చూస్తారు వెండిలో ఆల్టిప్ను చూడటం ఆల్టిప్లో వెండిని చూస్తారు వెండిలో ఆల్టిప్ను చూస్తే భయ పాయింట్ అవుతారు మనం ఆల్టిప్లో వెండిని చూస్తే కామన్ మనిషి బండిలో డిజైర్ సెన్సియర్ ఆ డిజైర్ సెన్సియర్స్ తోటి ఉంటారు అండ్ హీ షేప్స్ ఏ గాడ్ ఆల్సో అకార్డింగ్ టు హిజ్ ఓన్ డిజైర్ సెన్సియర్స్ గాడ్ని షేప్ చేస్తే ఆ గాడ్ని ఈ డిజైర్ సెన్సియర్స్ ని పరిపూర్ణం చేసుకోవడం కోసం అంటే వీడు ఇమాజిన్ చేసుకున్న సియర్స్ ని పోగొట్టుకోవడం కోసం వీడు పోయేటువంటి కోరికలను తీసుకోవడం కోసం అదేమి ప్రార్థిస్తాను అదేమో మీరు కోరికలు చేస్తున్నారు అది దేవుడిని పూజిస్తూ ఉంటారు దేవుడు మీరు కోసం చూస్తాం మీది పని లేదు దేవుడికి పని లేదు ఇది సంసార ఇది బాండే కర్మ ఉందనుకో కర్మ జ్ఞానికి అకర్మ అజ్ఞానికి కర్మ ఎలా ఎలా ఉంటున్నా కదా నువ్వు మాడుకొని ఎదుర్కొన్నా పెట్టే జ్ఞానికి ఇదేమో అయితే ఇంకో పండు అసలు మండే కాదు అది ఏదో పిల్లి పిల్లి పిల్లలో లేకపోతున్నాం అజ్ఞానికి మాత్రం పండు అలా ఎలా ఉంటుంది మాడుకొని ఎదుర్కొన్నా పెడితే వాడు ఆత్మజ్ఞానం కలవాలైనా ఆత్మజ్ఞానం ఏది కాదైనా ఆత్మజ్ఞానం ఏది కలిగి మావుతుంది ఆత్మజ్ఞానం కలవాల్సి మావుతుంది అలా ఉంటుంది కానీ ఏదో జ్ఞాని అజ్ఞాని విభాగం చేసి ఈ కర్మ కర్మ జ్ఞానికి ఏది కర్మయో అజ్ఞానికి ఏది కర్మయో అది జ్ఞానికి కర్మ అసలు ఒకరిని కూడా కర్మ అంటే కర్మ అకర్మ అంటే అకర్మ అంటే కానీ ఒకళ్ళ తినకపోతే ప్రియది జరగదు అది ఇక్కడ పిల్లి పక్కింటికి వెళ్ళి కుక్క అవుతుంది అవుతు కదా ఇతర కర్మ జ్ఞానికి అజ్ఞానికి కర్మ జ్ఞానికి ఉద్యోగం అర్హమైపోతుంది అది ఎక్కడ అలాగెక్కడమవుతుంది అని కోరుతుంది నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ తప్పు జ్ఞానము అజ్ఞానము దేనే వెరీ బిగ్ డిఫరెన్స్ చాలా బిగ్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ అంటే నేను ఊహించండి ఒక జ్ఞానికి దిగుతుంది జ్ఞానంలో వాళ్ళతో పిల్లలు పుట్టేయడం చెప్పారు అంటే ఆయన అన్నాడు అదే కావాలి అదేమయ్యా పిల్లలు పుట్టేయడం వాళ్ళు పుత్రోత్సవం చేసుకుంటే అదే పాపం ఏమి కన్నా నోరు ద్వారా అన్నాడు ఎవరైనా నీరని అంటే కాదు మహాత్మ నీకు చెప్పాలి ఎందుకన్నాడు పాపం వాడు ఈ జగత్తులో పుట్టారా దీన్ని వాళ్ళు ఎన్ని కాపాడాలో ఇప్పటి నుంచి రెండు మూడేళ్ళు ఈ గ్రూపు లాంటివి ఏమో పోలియో ఈ మందులు వస్తుంటే లేకపోతే ఆ మందులు ఏదైనా రోగం వస్తుందంటే వాడు ఎందుకు తిరిగి రాకుండా అయిపోతారు ఆ మందులు అనేది వస్తుంటే వాడు బాగా ఉంటే ఇంకా ఆ తర్వాత కేజీ వన్ కేజీ టూ కానీ చెప్పేసి ఏమో రాత్రి చేసేసి హింస పెట్టేస్తూ ఉంటాను సో ఆ తర్వాత మీరేమో స్కూల్లో జరిగింటారు తర్వాత ఓ పాటలు తిరగడానికి ఎందుకు రా తొందరా తిరగడానికి ఎందుకు రా తొందరా ఎదుటి ఏమో ధరిస్తాం మీ నాన్నను ధరించండి మీ తాతను ధరించండి మీ ఎవరికున్న పిల్లవాళ్ళు ఉండితో హ్యాపీగా ఉంటాయి ఎదిగే ఉంటే మీ బతుకు దుర్భరం అయిపోతుందని ఒక పాట అలాగా వీడు ఎదుగుతాడు ఎన్ని కష్టాలు పడతాడో తర్వాత ఎన్ని కడుపుతాడు ఉంటాడు ఎన్ని కష్టాలు అని ఆయన గుర్తించారు ఆయన ఇంటికి వెళ్ళి అలా మనవాళ్ళు స్వర్గస్థులైనంటే ఈ గోడ ఈ ఇష్టాల సంసారం అక్కడికైతే వెళ్ళింది పాపం సుఖపడ్డాయి కాబట్టి జ్ఞానం యొక్క దృష్టి లోక దృష్టికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది అంటే మీరు ప్రేరణ ఇస్తే అలా మీరు మీరు అలా అలా మాట్లాడారు అధారి చేయకుంటుంటే ఆయన మాట్లాడారు హీ హోల్స్ దాట్ అంటే ఇది ఎలా నిలిపితే బాగుంటుందో అలా ఉంటుంది కాబట్టి మీ ఆర్గ్యుమెంట్ తప్పు
మీ దృష్టిలో ఏది కర్మలో జ్ఞాన దృష్టిలో లేక మరీ దాన్ని దృష్టాంతం సత్య ఆయనకి దృష్టాంతాలు ఎలా ఉంటాయి చూడండి. ప్రతికూల వీరు పడవలో ఉన్నారు. నవ్వు నవ్వు అంటే పడవ, పడవలో ఉన్నారు, పడవలో వెళ్తున్నారు. నాకు తెలిసిందా ఆ శబ్దం నేను చదువుతున్నాను. నవ్వు సో ఒకంత స్థితి నావి గచ్చిందామంటున్నారుగా. సో నౌక నౌకలో ఉన్నాను అంటే పడవలో ఉన్నాను. నావి గచ్చిందా పడవలో వెళ్తుంది. తటస్థేసు తట అంటే జట్టు, జట్టు మీద చెట్లు ఉన్నాయి నదేసు తటస్థేసు నదేసు. ఆ చెట్లు కూడా ప్రయాణం చేస్తే తగ్గుతాయి పడవ అభ్యర్థిస్తుంది అక్కడే ఉంటాయి. కానీ ప్రతికూల గట్టి పరిస్థితి వీడికి ఎలా కనబడుతుంది అది వెనక్కి వెళ్ళిపోతుంది ఆయన పాపం ఏమో నౌక దృష్టాంతం ఇచ్చారు కేరళ నుంచి ఇచ్చారు కనుక కేరళలో వాటర్ వేస్తూ వాటర్లో పడవల్లో కూర్చుని చోట్ల ప్రయాణం చేయడం ఉంటుంది ముఖ్యంగా దృష్టాంతం. ఇప్పుడు మనం రైలు ప్లాట్ఫామ్ దృష్టాంతం రైల్లో కూర్చున్నప్పుడు పక్క రైలు వెళ్తూ ఉంటుంది మనం వెళ్ళిపోతున్నాం మీ దానికి కొద్ది చేస్తారు కదా మీరు గమనించారా. మీరు స్థిరంగా ఉన్నట్టు పక్క రైలు మీరు వెళ్ళిపోతున్న ఆ రైలు బయలుదేరిందని నేను అనుకుంటా బయలుదేరలేదు ఇంకా అడిగే ఉంది రైలు అది గమనం బయలుదేరుతుంది ఇంకా ఇలా అలా అడిగి ఉండదు. మరి ఏంటి బయలుదేరిన తరలి పక్క రైలు వెళ్తూ ఉందండి. ఇంకొకప్పుడు మీరు రైల్లో వెళ్ళిపోతుంటే ఈ ఎలక్ట్రిక్ స్తంభాలు వెనక్కి వెళ్ళిపోతుంటే మీరు అలాగే స్థిరంగానే ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళరు ఎలక్ట్రిక్ స్తంభాలు చెట్లు ఇవన్నీ ఎలక్ట్రిక్ వేగంగా వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు అకర్మని కర్మ ఉందా లేదా అగతిస్తూ గమనాన్ని ప్రతికూల గతి కలుగుతున్నారు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతుందా లేదా కనపడుతుందా లేదా తర్వాత ఉపయోగిస్తాను. సో అకర్మని కర్మ కర్మకి దృష్టి ఎగ్జాంపుల్ అది అకర్మని కర్మ కథలని చెట్లు కదులుతున్నట్టుగా కనపడుతుంది. తర్వాత ఇప్పుడు కర్మని అకర్మ కర్మ దృష్టా అసన్ని దృష్టేషు కేంద్ర మైత్రాది జనసంఘేషు భావదర్శన. ఇప్పుడు అది వెంటనే తర్వాత ఇప్పుడు కొంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, వాళ్ళు దూరేసి దూరంలో ఉన్నారు. దూరంలో అంటే చక్షుష అసన్ని దృష్టి కంటితో చూసి వీడు 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 అని అలా స్పష్టంగా ఇండివిజువల్గా చూడడానికి వీలు లేకుండగా చాలా దూరంలో ఉన్నారు. చక్షుష అసన్ని దృష్టి చక్షుష అసన్ని దృష్టి ఉండకూడదు, చక్షుష అసన్ని దృష్టి ఉండాలి. చక్షుషా అసన్ని విశేషం తెలుస్తున్నాను నేను విభక్తి మాకు విభక్తి కూడా నేను ఉండాలి కదా సన్ని విశేషం అప్పుడు ఉపయోగించారు అదే అసన్ని విశేష విశేషం సమాన్ని తెలుస్తున్నాను ఓకే ఇది కూడా రాయలేదు. సో దూరంగా ఉన్నారు 10 మంది దూరంగా చాలా దూరంగా ఉన్నారు. ఎవరు ఈ 10 మంది అయితే చరిత్ర మంత్రాది జనసంఘేషు అనే పదం ఉంటుంది జనమూల వ్యాఖ్యానంలో కూడా ఉంది అంటే ఆ ప్రతిగా ఉంది. ఎవరంటే చరిత్రుడు మైత్రుడు మొదలైన 10 మంది యొక్క గ్రూప్ అది సంఘం ఒక గ్రూప్ దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు స్థిరంగా ఉన్నట్టు కనపడుతున్నారు, వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రైలు వస్తుందా ఎప్పుడైనా ప్లాట్ఫామ్ ఎడ్యుకేటెడ్ దూరంగా చూసా చూస్తే రాత్రిపోతుంది రైలు వస్తుందా దీపం కనపడుతుంది హెడ్ ల్యాంప్. కానీ మీకు ఎలా కనపడుతుంది అక్కడే నిలబడి ఉన్నట్టుగా ఉంది కానీ అది నిలబడి లేదు వస్తుంది.
అంటే కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత నడుస్తున్నట్టుగానే కనపడుతుంది, నిలబడి ఉన్నట్టుగా కనపడుతుంది. చాలా దూరంలో ఉన్నప్పుడు మీరు చూడాలి, చూస్తే అక్కడ నిలబడి ఉందండి రైలు అని అనిపిస్తుంది. అది నిలబడి లేదు, అది వస్తుంది కొంచెం స్లోగా వస్తుంది. ఎంత వాళ్ళు ఫాస్ట్ గా వస్తున్నా కూడా ఒక్క టూ త్రీ సెకండ్స్ నిలబడి ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. అప్పుడు కొంచెం దగ్గర వచ్చిన తర్వాత దాని మూమెంట్ అని నేను చూడగలను, అలా చూస్తాను. కాబట్టి దీని దృష్టాంతం ఏంటి, కర్మని అకర్మ దృష్టాంతం. అంతకుముందు దృష్టాంతం ఏంటి, అకర్మని కర్మ దృష్టాంతం. ఉన్నాయా లేవా అంటే, కాబట్టి కర్మ కర్మయ్య ఎక్కడ కర్మ కర్మగానే ఉంటుంది కానీ అకర్మ ఉంది అని అనే ఆర్గ్యుమెంట్ కుదరదు. ఇది అకర్మని కర్మదర్శనం, కర్మని అకర్మ విపరీత దర్శనం. ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా లోకంలో కర్మ లేని ఒక కర్మను చూచుట. ఉదాహరణకి నేను యొక్క యథార్థ స్వరూపంలో కర్మ లేదు కానీ నేను నేను కర్మను చేయుస్తున్నాను అని అంటారు. కర్మని కర్మను దర్శిస్తున్నారు లోపల అజ్ఞానం చేస్తారు. అలాగే విపరీత దర్శనం, కర్మనికి అకర్మ, నేను ఏ పని చేయను అన్ని మానేశాను అని అంటారు. కానీ వాస్తవంలో వాడు పని చేస్తుంది మానేయడం కూడా ఒక పని. కాబట్టి వాడు కర్మలో అకర్మను చేస్తుంది. కాబట్టి లోకంలో ఇటువంటి విపరీత దర్శనం ఉంది. మరొకటి, లోకంలో ఉన్నటువంటి విపరీత దర్శనాన్ని తొలగించటం కొరకై ఈ కృష్ణుడు ఈ శ్లోకాన్ని కర్మయ్య కర్మయ్యే మీకు అర్థమవుతుందా? కన్ఫ్యూజింగ్ గా ఉందా? అత్యంత విపరీత దర్శన భావితయామో లోక. ఆయన అంటారు, ఆయన అంటున్నారు, ఈ విద్య అలా సాగతిస్తున్నామండి అని అనుకోకండి. మీరు ఈ విషయాన్ని ఇలా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్ని శంకలకి సమాధానాలు చెప్తున్నా ఒక్క ప్రతివచనమతి ఒకసారి కాదు సమాధానం చెప్తా. ఆత్మ సత్త అనే మాట ఒకసారి కాదు చెప్తా. చెప్తారు నీకు ఇచ్చే నే తపస్వామి నేను చెప్పలేదు. సో ఎంత చెప్పండి మనిషి మళ్ళీ తక్కువనే వస్తుంది. ఎంత చెప్పినా నేను తప్పుడు దేవదూత్వంలో పాఠం చెప్పాను. నేను చెప్తున్నా దాంట్లో ఆత్మస్వరూపము అసత్వం సాంఖ్యం కదా. సంఖ్యం ఏ పక్కభంగా ఉంటుంది, దేహాదులు కంటే విలక్షణమైన ఆత్మస్వరూపాన్ని చాలా బాగా ప్రతిపాదన చేస్తారు. ఇంట్లో ఆత్మకర్తా విషయాన్ని చాలా ప్రభుత్వాలు నేను అలాగే గంటల ద్వారా పాఠం చెప్పి 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 వీళ్ళందరూ తెలుసుకున్నారని నేను సంతోషంతో లేకు ఉంటే ఒకళ్ళు లేచి నేను ఆ కర్తలలో ఉన్నానండి నేను చేసుకుంటున్న కర్మలు కావాలి అయితే ఈ కర్మలు చేయాలని చాలా అక్కర్లేదంట అంటే ఇలా ఉండదు. మళ్ళీ మొదటి ఏం ఆ మొదటి కూడా ఎలా వస్తాడు? కొంచెం కొంతమంది బంద స్వాధ్యాయులు ఉంటాం, మొదటి అర్థం కాదు. ఇది తెలియదు ఏంటంటే నేనేమో కొద్ది నుంచి లేచి చీటి చూసుకుంటే నేను ఏదైనా చేయట్లేదు వీడియో చెప్పాలి అని ఇలా కాదు. బంధత్వం చేసి ఏ పాటలు చెప్పినా వాళ్ళు అర్థం కాదు. వాళ్ళు కర్మ చేయడానికి ఉపయోగపడతారు తప్పిస్తే మార్కెట్ కి వెళ్ళి ఫోటో తీసుకురావడానికి ఒకసారి తప్పింది. ఆత్మస్వరూపం కష్ట కాదైతే ఎదురుకి బంధత్వం బలం ఉంటారు వాళ్ళు. అలా కాదు, బలం ఇది ఇతనికి ఉన్న సమస్య ఏంటండి, ఏ కొన్ని మందికి ఉన్న సమస్య ఇతనికి పర్టికులర్ పర్సన్ కొంతమంది సమస్య ఎక్కువ వాళ్ళు ఉంటుంది. ఏక అండర్స్టాండింగ్ అంటే రాజ్యం, బట్ వారికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే అభిమానం, ఈ కర్మలో నన్ను ఏం చేసి వాళ్ళు నేను ఏం చేయాలి అని ఒక అభిమానంలో ఉంటాను. ఆ అభిమానంతో వాడు ఏమంటారంటే
ఈ ఆత్మకర్త అంటే వస్తుంది. మరి హీ విల్ నాట్ బిలీవ్ యర్. ఆ తర్వాత ఒకసారి లేకపోతే నన్ను వచ్చింది అంటే వాళ్ళు ఎంత ఫ్రీ కలిసి మీరు మోసంలో ఉంటారు. ఒక ఆయన లేచి నన్ను అడిగారు, అవునండి నేను కష్టముంటానే కావాలంటారా అంటే కూడా మీ యథార్థ స్వరూపంలో కర్తృత్వం లేదు, నువ్వు కష్టం కావు అది అదే చెప్పాలి, నేను కూడా లభిస్తాను. మరి అయితే ఈ సేవా కార్యాలు నన్ను చేయమంటారా వద్దంటారా, కష్టకర్తీ అని చేయడం చేయమంటారా వద్దంటారా అని ఎప్పుడు అడుగుతాడు. మీరందరూ సేవ చేయండి అని అంతకు ముందే ఒక ఆయన వ్యక్తి ఇచ్చి వెళ్ళాడు, అప్పుడు నేను వచ్చి తర్వాత మాట్లాడుకుంటే నన్ను చెప్తాను. ఇప్పుడు నేను నేను కష్టం కావాలి ముందు సేవా కార్యం చేసి నువ్వు కష్టం కావాలి నేను చెప్పాను అక్కడ వెళ్ళే ఇలా చెప్పారా కాబట్టి నీకు సందాయి అంటే నేను నేను ఆయన విద్వాన్ని నేను చెప్పినట్టు నేను కష్టమే చేయండి నేను అంటే నేను కావాలి ఏమంటే నేను కష్టమే ఉంటానా అని మళ్ళీ చేయండి. సో అసత్రుడు ఉత్త ప్రతి విషయం అన్నది అసత్రుడు అంటే అనేక పర్యాయాలు ఈ ఆత్మయందు కర్తృత్వం ఉన్నదా లేదా అనే విషయాన్ని శక్తికి చేపట్టి అనేక పర్యాయాలు దాన్ని ఎంత క్లియర్ చేసినా మళ్ళీ ఎవరో కోవ పెడుతూనే ఉంటాడు అంత పోలవరం ప్రాజెక్ట్ లాగా. అది ఎప్పటికీ సెటిల్ అయ్యింది కాదు. ఈ పోలవరం ప్రాజెక్టు మంచిగా కావాలని 50 ఏళ్ల క్రితం సర్వే చేశారు. సర్వే చేసి మంచిదని నిర్ధారణ చేశారు. ఎవరు బెదవాడ గోపాలరెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మంచిదని దానికి ఒక రిపోర్ట్ అక్కడ నుంచి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పి అయితే మంచిగా కాదా అది ఏం చెప్పి చెప్పి కాదు. అసలు ఉత్త ప్రతివేదన అనేక పర్యాయాలు ప్రశ్నకి సమాధానాలు చెప్పాలి. అయినా కూడా లోక అంటే మనుష్య అర్థం మానవుడు ఎలా ఉంటాడంటే అత్యంత విపరీత దర్శన బాధితయా ఇది సుతరాము విపరీతంగా విరుద్ధంగా సత్యానికి విరుద్ధంగా చూడడానికి మీరు వాసన వాసుకి లేదంటారు. సత్యానికి విరుద్ధంగా చర్చించడానికి బాగా కరలు కట్టిన అజ్ఞానంలో ఉంటాను. నేను కష్టమైన అజ్ఞానంలో ఉంటాను. నేను కష్టమైన ఉంటాను. ఎలాంటి పనికి ఉన్నా ఆయన ఉన్నారు అహం కలవని కష్టం ప్రశ్న వస్తే నేను కష్టమైన నేనున్నా అవి నీళ్ళు ఉంటారు నీ లోలో ఉన్నంతా నేను అర్థం చేసుకోవాలి. మీరు వేదాంతంలో అర్థం అపక్షాన్ని మీరు చాలాసార్లు చదివి పాఠాలు చెప్తూ ఉన్నారు కదా, మీరు నేను కష్టంగా ఉంటారు ఏంటి అని నేను అంటే ఆయన అంటారు ఎవరి పాఠం లేదు మన జీవితం లేదు అంటే నేను నాకు కళ తెలియలేదు అంటే అసలు నేను అడిగా అంటే నేను ఏంటంటే పాఠంలో సత్యం పాఠంలోనే ఉండాలి జీవితంలో ఉండకూడదు అని నేను అభిప్రాయం అదే విధంగా నేను చెప్పి మాట తర్వాత దేనికోసం వ్యాకరణ పాఠం అంటే కొన్ని ఉంటుంది. వ్యాకరణ పాఠం కూడా కాదు, ఇది ఆత్మస్వరూపానికి సంబంధించిన పాఠం, జీవితానికి సంబంధించిన పాఠం. పాఠం లేదు జీవితం లేదు అంటే ఈ పాఠం లేదు జీవితం లేదు కాదు, వ్యాకరణ పాఠం లేదు జీవితం లేదు. అది ఎందుకంటే వ్యాకరణంలో ఉన్న ప్రయోగాలు మనం ప్రయోగించడం ఉంటే ఎవరికీ అర్థం కాదు. అక్కడ ఉన్న ఆ పదాలే ప్రయోగిస్తే ఎవరికీ అర్థం కాదు. కాబట్టి జీవితంలో వాళ్ళు అర్థమైన భాష మాట్లాడతాం, వ్యాకరణ వ్యాపారం వల్ల జరుగుతుంది రాష్ట్రపతి దానికి అర్థమైన జీవితం ఎక్కిస్తే. కానీ వేదాంతం దగ్గర కూడా గీత దగ్గర కూడా అదే భాష మాట్లాడేది ఏంటంటే ఎవరికోవాలి. కాబట్టి అత్యంత విపరీత దర్శనానికి బాధిత అంటే సంస్కార వాసిత అది హిందువుకి మూట కట్టినట్లయితే బట్టలో ఆ వస్త్రం ఎంతలా అయితే హిందువు వాసన పట్టేస్తుందో వీడు అలా అజ్ఞాన భావనకి అజ్ఞాన దర్శనానికి అంటే తప్పుగా తెలుసుకోవడానికి బాగా అలవాటు పడుతున్నారు. మోముహ్యమాన మంచి అందమైన ప్రయోగం పునఃపున మోహం ప్రాప్తమవుతుంది అని అర్థం మోముహ్యమాన అంటే. సో మళ్ళీ మళ్ళీ ఎగేనంటే ఆ దెవ్యూరవటం మోహాన్ని అంటే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకోవడానికి మీతో అలవాటు పొందుతారు. అత్యధికమైన మోహాన్ని కలిగి ఉంటారు. దీనికి ఈ పదాలకి జగన్మోహన్ వారు ఏం చేస్తారంటే అత్యంత మిథ్యా జ్ఞాన సంస్కారవత్యైన అందరికీ ఆ భావికతయా అంటే సంస్కారవత్యైన వాసనాన్ని అయినా వాసనాన్న సంస్కారంగా ఒకే అత్యంతము తప్పుగా తెలుసుకునే వాసనలతో నిండి ఉంటారు. కాబట్టి అంత మోహంలో ఉంటారు. ఓకే ఏమవుతుంది
నృతమతి అసతృత్తత్వం విస్మృత్య విస్మృత్య విద్యాప్రసంగం అవతార్యావతార్య శోధయతి ఇది పునరుత్తరమాహ భగవాన్. ఇంతకుముందు శ్రీకృష్ణుడు సాహసాలు చెప్పాడు. సో నవద్వారే తురే దేహి నైవ పుల్వన్న కారయం, ఆ శ్లోకంలో నైవ పుల్వన్న కారయం. సో ఆస్తే కర్మను ఆత్మ చేయదు, ఆత్మ సేవించదు. ఒకవేళ చేయకపోయినా సేవించవచ్చు, రాదు చేయదు, సేవిస్తారు. చేతి కర్తృత్వం ఉంటా అంటే ఇండైరెక్ట్ గా అది ఉంటుంది, డైరెక్ట్ గా ఉండదు, ఇండైరెక్ట్ గా ఉంటుంది. అలా ఏమైనా ఆత్మని ఉందా అంటే అలా కూడా లేదు. నాయని హంతి నహన్యతే ఆత్మ కర్త చేయదు, కర్మం చేయదు, ఆత్మ ఎందు కర్మ చేయబడదు. ఉభౌ పౌన విజానీత నాయని హంతి నహన్యతే. ఎవరైతే ఆత్మ కర్మ చేస్తుందని కానీ, కర్మం చేయిస్తుందని కానీ, ఆత్మస్వరూపంలో కర్మ చేయబడుతుందని కానీ, అంటే ఎవరి వాళ్ళు వచ్చి నన్ను హత్య చేశారు అని మీరు అనుకుంటే మీరు బాగుంటారు. వాడు మిమ్మల్ని హత్య చేయలేదు, మీరు హత్య చేసేదని మీరు బాగుంటారు. మీరు ఎగ్జామ్ చేయండి. ఈగో రెస్పాన్స్ ఎందుకంటే నేను సెంటర్ రెస్పాన్స్ కావాలని చెప్పాను. ఇన్స్టెడ్ ఆఫ్ సెంటర్ నుంచి ఈగో సెంటర్ నుంచి రెస్పాండ్ అవ్వడం మానేసి, ఈ వీడు నన్ను హత్య వీడు చేసిన హత్య ఏంటిది అని మీరు కనుక టోటల్ అటెన్షన్ దాన్ని మీరు సేవ్ చేసి పరిశీలిస్తే ఈగో ఏంటి మీరు హత్య ఫీల్ అవడానికి చాలా సందర్భం ఉంటుంది. లోకంలో చాలా మంది ఫీల్ అయ్యే చోట మీరు తీరుతారు. ఎందుకంటే ఆత్మని హత్య చేయడం సంభవం కాదు. బికాజ్ ఆత్మ ఎందు కర్మ చేయలేదు, అసలు ఆత్మ కర్మ చేయలేదు. నాలని భంతి నహండి. సో ఈ విధంగా ఎన్నోసార్లు మనం ఆత్మ కర్త అవసరం ఇంతకుముందు చెప్పడం అయింది. అయితే అసతృతత్వం శృతం అది తత్వం అంటే యథార్థం, ఆత్మస్వరూపం యొక్క యథార్థాన్ని నిసార్లు విన్నా కూడా ఇది మర్చిపోతే విస్మృతి మొదలు చేస్తాను. నేను కష్టమే అని అనుకోండి, నేను మళ్ళీ మళ్ళీ మొదలు ఎప్పటికీ లేదు. ఈ పాఠం చెప్పి నేను ఎగరం నేను ఏదో పాఠం చెప్పాను కర్మ చెప్తే అక్కడ ఆ రోజు ఏదో కర్మ చేశారు, ఏదో పూజలు చేశారు, ఏదో పాఠం ఇస్తూ ఉంటాం అండి. కామనాలని విడిపెట్టండి, ఆత్మ కర్త కాదని ఇలాంటి పాఠం మరి ఇలాంటి పాఠం చెప్తే ఇదే పాఠం ఇస్తాం, అదే పాఠం ఇస్తూ ఉంటాం కదా అని చెప్తూ ఉంటే ఆ పాఠం అయిపోయింది. పక్కనే దేవాలయం ఉంది, అక్కడ ఏదో కర్మ చేశారు. ఆ కర్మ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు, నేను తప్పే ఉంది, నన్ను నేను కూడా కూర్చుంటాను, ఇలా ప్రసాదాన్ని తీసుకుని వస్తాను, నేను దగ్గర ఉంది వెళ్ళి చేసేస్తాను. అంటే ఆయన ఒక స్టూడెంట్ లేదు, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇంకా చూసుకోలేదు, ఇంకా వాళ్ళందరూ అక్కడే కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన కర్మ ఉంది, అది కామ్య కర్మ కాదా అని అడిగే నేను చెప్తాను. నాకు తెలియదని చెప్పాను, నిజంగా నాకు తెలియదని చెప్పాను. అదేవిధంగా నాకు తెలియదు ఉన్నారండి, మీకు తెలియదు. ఇంతగా మీరు పాఠం చేశారు కదా, మీకు తెలియకూడదు. నేను చెప్పిన పాఠం మీరు విన్నారు కదా, మీకు చెప్పండి. అది సామ్యతం కోసం అదే ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిసి నన్ను అడిగాను, మీరు మీరు అలా చెప్పారు. నేను అలా మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చూసిన కర్మ కామ్యకర్మ ఏ కర్మ, మీరు పాఠం విన్నారు కదా చెప్పండి. అంటే కామ్యకర్మ ఎవరు ఎందుకు జరిగారు అంటే నేను సుఖంగా ఉన్నా మీకు ఇష్టం లేదా, నన్ను ఎక్కువ కొత్త పడిదారు కానీ మీరు దేవరాత్రి నేను అలా పడుతున్నాను. మీకు నేను వెంటనే ప్లేట్కి రాయిస్తాను. ఏం చేస్తాం, వాళ్ళు సంతోషిస్తారని తెలిస్తే అది చాలా యోగ్యమైన కర్మ. గిట్టిగా ఉపన్యాసం చెప్తే అసలు మీరు వాళ్ళకి సంభావం తీసుకుని అవసరపోతారు. నా వాటర్ మీద ఇప్పుడు కాబట్టి మీరు తెలుసుకుని అవగాహన చేసుకుని దాని ప్రకారం ముందుకు అడుగు వేయాల్సింది. విస్మృతి విస్మృతి మనిషి ఎప్పుడు మర్చిపోతూ ఉంటాడు. ఎప్పటికప్పటికే తలగడుపు ఎందుకు తలగడితే ఎప్పటికప్పుడు మరుపు మరిచిపోయి మళ్ళీ మళ్ళీ కొత్తగా ప్రారంభం. ఆత్మ నేను కాస్తాను అని మొదలు నిత్యాప్రసంగం అవతార్య అవతార్య. ఒక ఆయన అన్నారు కర్మఫలం అంటే తప్పే అన్నారు. నేనన్నా నువ్వు పెద్ద ఆత్మీయం చదివితే నాకు ఓపిక లేదు, నువ్వు గీత శ్లోకం చదువు
అక్కడ ఏముందో నాకు కర్మఫలాన్ని తప్పుకోమని చెప్పాడా, వీరు చెప్పేమని చెప్పాడా? నీవు చెప్పు, నీవు ఎవరో చెప్పారు, వీరు చెప్పారో చెప్పారు, మెజారిటీ ఇలా ఉంది అలా ఉంది. నీవు హాస్పిటల్ ఒకరు చదువుతున్నావు కదా, వీరు కొన్ని అత్యాసి లేదు జర్మనీ వాళ్ళకి వాళ్ళకి ఆ పదాలే అర్థం కావు. మనకి ఆ పదాలు అర్థం కాదు. ఏంటి స్థలం అంటే నీకు నాకు తెలియదు, దాంట్లో నేను తెలుస్తూ ఉంటుంది, దాన్ని మొహం చూస్తే తెలుస్తూ ఉంటుంది. నీవు చెప్పు. కర్మణ్యేవాధికారే అన్నది కర్మని ముందు మా పెట్టలేదు, ఎద్దు అని పెట్టలేదు. స్థలం దగ్గర ఉద్యోగులు ఏం పెట్టాడు? నెగిటివ్ పార్టిసిపెంట్ పెట్టాడు కదా, మా ఫలేషు అని పైగా కళాచనాన్ని దాని మీద బలంగా ఒక ఎడ్జిట్టు కూడా పలికిన ఎప్పటికీ కూడా స్థలం మీద నువ్వు పెట్టుకోవచ్చు అని చెప్పాడు కదా. ఆ ఒక్క శ్లోకమే కావచ్చిన ఇలాంటి శ్లోకాలు నేను 20 చూపిస్తాను. 20 ఎస్టు కర్మ ఫల త్యాగి సత్యాధీయతేంలో సంతోషంలో త్యాగి ఎవరు ఎస్టు కర్మఫల త్యాగి సత్యాధీత్యభిధి కర్మఫలాన్ని ఎవరు త్యాగం చెప్తారు? కాబట్టి నేను కర్మఫలాన్ని పట్టుకోమని చెప్పారా, మీరు పెట్టమని చెప్పారా? కర్మజం బుద్ధి యుక్తాది ఫలం తత్వా మనీషిణ అదే 2 అధ్యాయంలోనే ఉంది. మనీషిణ బుద్ధియుక్తాహ మనీషిణ బుద్ధున్న బుద్ధుని అంటే బుద్ధి యుక్తాహకే అర్థాలే కదా. బుద్ధి ఉన్నటువంటి అంటే జ్ఞానం ఉన్నటువంటి మనీషిణ విద్వాంసులు ఏం చెప్తారు? కర్మజం ఫలం త్యక్వ ఏమర్థమైంది? కాబట్టి కర్మ ఫలాన్ని పట్టుకోమని చెప్తున్నాడా, విద్యుత్తులు చెప్తున్నాడా, తిరిగిపోతుంది చెప్తున్నాడు అంటే అది ఎలా కుదురుతుందండి? ఎంత అడుగుతుంది? గీతాజ్ఞాతుడు కర్మఫలాన్ని విడిగిపెట్టమని చెప్తూ ఉంటే అది ఎలా కుదురుతుంది అంటాడు? ఏంటి అది ఎలా కుదురుతుందో నువ్వు తెలుసుకోవాలి. ఇదొక స్ట్రగుల్ అది ఎలా కుదురుతుంది అనుకో తప్పు, దాన్ని కుదుర్చుకునే ఉపాయం చూసుకోవాలి. నువ్వు నెగ్లెక్ట్ చేయడం మానేస్తే, నువ్వు అడ్డు పెట్టడం మానేస్తే ఎలా కుదురుతుందో నేను చెప్తాను. నువ్వు ఎప్పుడైతే అది ఎలా కుదురుతుందనే ప్రశ్నలో దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నావు, నెగెక్ట్ చేస్తున్నావు అనే యాటిట్యూడ్ మీలో ఉందంటే నేనేం చెప్పను. ఎందుకంటే నెగిటివ్ అని చెప్పడం కదా, వాడు ఆల్రెడీ ఫిక్స్ చేసి కూర్చున్నాడు. కర్మఫలం చేయాలి, ఎందుకంటే అలా కుదురుతుందండి అని నిన్నే ఫిక్స్ చేసి కూర్చున్నాడు. మీరేం బాధ చేస్తారు? మిథ్యా ప్రసంగం అవతార్య అవతార్య శోధయతి. వాడు ప్రశ్న వేస్తూ ఉంటాడు, శోధయతి అంటే ప్రశ్న వేస్తాడు. సంకర్లు ఎలా మాట్లాడతారు? ఎవరు ప్రశ్న వేస్తాడు? తప్పుడు లాజిక్ని ముందుకు తోసి నిత్యా ప్రసంగం అవతార్య అవతారం. ఎన్నిసార్లు సమాధానం చెప్పినా, ఎన్నిసార్లు ఎంత స్పష్టంగా బోధించినా, మళ్ళీ తప్పుడు ప్రసంగాలనే తప్పుడు లాజిక్నే పట్టుకొచ్చి దాన్నే ముందుకు పుష్టి చేసి పుష్టి చేసి అవతార్య అవతార్య మళ్ళీ ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఆత్మకర్త ఎలా అవుతుంది? ఆత్మకర్త కాస్తే మరి ఏమవుతుంది? ఆత్మ కర్త కాకపోతే మన వేదంలో కర్మలు ఎందుకు చెప్పారు? స్వమే గీత అని ఎందుకు చెప్పారు? 100 సార్లు చెప్పారు ఈ ప్రశ్నకి సమాధానం. అయినా కూడా వాడు మళ్ళీ తల్లకిన ప్రశ్నలు వేసుకునే ఉంటారు. కాబట్టి స్వమి వాళ్ళు ఎందుకు చేయాలా? వాడు వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, ఓపెన్ మైండ్ తోటి వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మళ్ళీ చెప్పవచ్చు మాట. స్వమ ఉత్తరమాహ బలవా పునఃపునహాన్ని కూడా ఉందా? మా పుస్తకంలో ఒక్క ఉదాహరణ ఉంది. పునఃపునః ఉత్తర మహాభవా మళ్ళీ అలా ఉండాలని బాగుంది. ఎందుకంటే అంతగా చెప్తున్నాం, 2 సార్లు అభ్యాసం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అభ్యాసం ఉందని బాగుంది. మళ్ళీ మళ్ళీ భగవానుడు ఉత్తరాన్ని సమాధానం చెప్తారు. ఎందుకు సమాధానం చెప్తారంటే 2 కారణాలు. ఒకటి వినియోగ ఓపెన్ మైండ్ ఉన్నవాడు అయ్యి ఉంటాడు. 2 ప్రేమ కరుణ తప్ప ఇంకేమి ఇంతే. అలా ఒక పెద్ద ఆగ్రహంతో చెప్తున్నారంటే అదే పిచ్చోడని మీరు అనుకోండి. కరుణ తప్ప ఇంకేమి ఇంప్రెస్ చేయాలనే దృష్టి అసలు ఉందనే ఉండదు. పాపం మనం చెప్తే తెలుసుకుంటానండి. ఆత్మకర్త కాదు అని తెలుసుకుంటే ఈ అహంకారం 1% తగ్గినట్లయితే, దాని ఇంటెన్సిటీ 1% తగ్గితే వీళ్ళు కృతార్థమై చెప్తారు, హ్యాపీగా జీవిస్తారు, ఎన్నో జీవితాన్ని హ్యాపీగా జీవిస్తారు, లైట్ గా లైట్ అయిపోతారు, బరువు తీసేస్తుంది. ఇట్లా బరువు నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు మూట తీసుకోవాలనుకోండి, 10 మూటల్లో మూట తీశారనుకోండి, వాడు ఎంత లైట్ ఫీల్ అవుతాడు. ఆ మాత్రం
సేవ మనం చెయ్యాలి అనేటువంటి కరుణతో చెప్తారు తప్పిస్తే దాని వెంటనే స్థిరిత తర్వాత దుర్విజ్ఞేయత్వం ఆలక్ష్య వస్తున ఇంకొకటి ఉందండి దాంట్లో ఆ ఇబ్బంది కూడా ఉంది మీరు ఓపెన్ మైండ్ ఉండి మీకు శ్రద్ధ ఉన్నప్పుడు కూడా ఆ వస్తువు యొక్క తత్వం తెలియడం కష్టం వస్తున దుర్విజ్ఞేయత్వం ఆలక్ష్య అది కూడా మనసులో పెట్టుకుని భగవానుడు పునఃపున సమాధానం చెప్తుంది ఎందుకంటే దాంట్లో రెండు ప్రక్రియలు ఉంటాయి వివేక ప్రక్రియ సర్వాత్మ ప్రక్రియ రెండు ప్రక్రియ సో వివేకం చేసేప్పుడు అంటే ప్రారంభంలో వివేకం ఇస్తారు కొంచెం మీరు అడ్వాన్స్ అయ్యంటే సర్వాత్మభావం సర్వాత్మభావంగా అందిస్తానంటే మీకంటే భిన్నంగా ఏది లేదు రెండవది లేదు ఆత్మావా ఇదము సర్వం ఇదం సర్వం యదయం ఆత్మ అనే ఈ విధంగా ఆత్మ కంటే భిన్నంగా రెండవది లేదు అని ఇస్తారు అది ఫైనల్ గా ఆ స్థితికి వస్తారు సర్వాత్మ భావము అనే స్థితికి వస్తారు కానీ ప్రారంభంలో ఆ మాట చెప్పండి ప్రారంభంలో ఆ మాట చెప్తే వీడు దాన్ని చాలా శాక్టివ్ గా అప్లై చేస్తారు శాక్టివ్ గా అప్లై చేస్తారు ఉదాహరణ ఏం చెప్తుంటారా ఒకతను పెద్దాయన పెద్దాయన అంటే విడిగేసిన ప్రశ్న కొంత హెవీ స్టెప్ ఐస్ క్రీమ్ తింటున్నాను ఐస్ క్రీమ్ తింటుంటే రమేష్ స్వామికి ఐస్ క్రీమ్ తీసుకోండి నాకు కూడా ఆఫర్ చేయబోయాను ఆఫర్ చేయడం ఐస్ క్రీమ్ తీసుకున్నా స్వామి చేయాలి అంటే నేను వద్దాను వద్దంటే కొంచెం ఇష్టపడరు ఆల్వేస్ నేను ఎందుకు వద్దంటే తీసుకున్నానంటే వద్దండి నేను ఐస్ క్రీమ్ తిన్నాను అంటే మరీ తీసుకొచ్చానే చెప్తాను లేకపోతే నేను ఐస్ క్రీమ్ తిన్నామో ఏదో ప్రిన్సిపల్గా వద్దు అలా ఉండదు మరీ తీసుకొచ్చే వద్దండి నేను తిన్నది అది నాట్ ఇంట్రెస్టింగ్ అంటే వై అంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు నిన్న అంటే ఆయన హత్య ఏం మాట మాట్లాడతావా సర్వం కల్పితం బ్రహ్మ ఐస్ క్రీమ్ కూడా బ్రహ్మే ఇలా ఉంటుంది అంటే చాలా డిస్ట్రాక్టెడ్ వర్షన్ ఆఫ్ థింగ్ అది ఐస్ క్రీమ్ కూడా బ్రహ్మనే కాదన్నా కాబట్టి అది ముందు చెప్పాల్సిన మాట కాదండి ముందు ఏమని చెప్పాలి సో ఆ విధంగా మీరు ఆయన ఐస్ క్రీమ్ ముందు బ్రహ్మత్గా మాట్లాడించారు ఇంకొకటి ఎవరికైనా తెలుసిన ఈ బాడీ కూడా బ్రహ్మే కదండి అంటారు అంతా బ్రహ్మే కదా ఇది బ్రహ్మే అది బ్రహ్మే అలా ఎలా ఐస్ క్రీమ్ తో సరిపెట్టారు ఇంకో దానికి అర్థం ఇస్తారు కాబట్టి అలాగా రాంగ్గా అన్వయిస్తాం కాబట్టి సర్వాత్మ భావాన్ని ముందు చెప్తాం ముందు వివేకాన్ని చెప్తాం ఈ ప్రధాని ఎక్కడైనా కూడా సందర్భాన్ని చెప్పి వివేకం చెప్తాం ఏమని చెప్తారు ఇప్పుడు దేహము నీవు కాదు అని చెప్తాం అంటే అప్పటికి తేడా చూపిస్తున్నారు కదా తేడా చూపిస్తుంటే అంతా ఒక్కటే మాట నిరుద్ధంగా ఉందో కనిపిస్తుంది సో ప్రారంభంలో అలా ఉంటుంది నీవు దేహము కాదు నేను మనస్సు కాదు నేను నీ మనస్సు కాదు అని చెప్తాను నేను ఒకటి పదం చెప్తున్నా పదవితో యు ఆర్ నాట్ ది బాడీ బాడీ ఇస్ ది క్షేత్ర యువర్ ది నోవల్ ఆఫ్ ది క్షేత్ర యు ఆర్ నాట్ ది బాడీ అని నేను చెప్తాను ఇక్కడ విద్యార్థి నా దగ్గర వచ్చి స్వామిజీ ఐఎమ్ నాట్ ది బాడీ బట్ ది బాడీ ఇస్ గయా అంటే నేను అవును మాట్లాడు బట్ శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే క్షేత్రము ఇదం శరీరం కాబట్టి క్షేత్రం ఓకే క్షేత్ర శరీరం చేశాడు క్షేత్ర పిల్లలు ఏకత్వం రాహు క్షేత్రజ్ఞ ఏకత్వం రాహు క్షేత్రజ్ఞ తద్విద ఆ దేహాన్ని తెలుసుకుంటూ ఉండేవారు క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు ఇది క్షేత్రము క్షేత్రజ్ఞుడు కూడా తర్వాత ఎక్కడ మరి క్షేత్రజ్ఞ సర్వక్షేత్రే భారత అని ఈ క్షేత్రజ్ఞని తీసుకెళ్లి పరమాత్మతో ముందుకెచ్చాడు కానీ క్షేత్రం క్షేత్రజ్ఞ ఏం చెప్పాడా ఆ మాత్రం క్షేత్రంగా లేదా దీనికి మీద లేదు లేదా అంటే ఏమైంది దూరం లేదు ఐఎమ్ నాట్ ది బాడీ ప్రతి బాడీ మీద అనేస్తే ఆల్రెడీ మీరు యూ హ్యావ్ ఆల్రెడీ లోకలైజ్ ది ఫస్ట్ స్టేట్ స్పిరిచువల్ సబ్జెక్ట్ డిజిట్ అయిపోయిందా లేదా అలా అన్నామంటే దేహాభిమానంతో తమ మాట
మహాత్ములు ఏమంటారంటే ఐఎమ్ నాట్ ది బాడీ, మీకు ఎలా ఉంటుంది, ఐఎమ్ నాట్ ది బాడీ బట్ ది బాడీ అయా అంటే టెక్నికాలిటీ కాదు, ది బాడీ అయా అనే మాట కూడా అంగీకారం కాదు. ఎప్పుడు కూడా వాక్య రచన చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రచన చేయాల్సి ఇప్పుడు గాడిదే దుర్గము అనుకోండి, గాడిది దుర్గం ఎందుకంటుంది, గాడిద వేరే దుర్గం వేరే, గాడిదే దుర్గము అనుకోండి. ఒకవేళ అలాగే అంటే సమానాధికరణం చేసింది అంటే దాని వెనకాల బలమైన హేతు పెట్టుకుని సమానాధికరణాన్ని చేయాలి. అంతేకాని అలా ఉంటే దీక్షం అలాగా ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ పోతాం, ఐఆమ్ ది ఐఎమ్ నాట్ ది బాడీ అంతేకాని ది బాడీ ఐఆమ్ అనుకోవడం. ఏమని చెప్పాలంటే వాట్ యూ థాట్ యాజ్ బాడీ సర్వాత్మ భావంలో వచ్చేప్పటికీ వాట్ యూ థాట్ యాజ్ బాడీ ఈజ్ ఇండీడ్ నాట్ బాడీ, ఇట్ ఈజ్ ఇండీడ్ ఆత్మ ఉంది అని అలాగే దాన్ని బాధాయాం సామానాధికరణ చేసి చాలా ఆ పరిస్థితి లేదు. ఇంత లోకైన విచారం వచ్చినప్పుడు అలా చెప్పచ్చు, అప్పుడు కూడా చెప్పారు అలాగే దేహో దేవాలయస్థ ఒక్క జీవో దేవ సనాతన అని అప్పుడు అంతని కూడా బ్రహ్మలో కలిపేసే విధంగా సర్వాత్మ భావంలో మీరు చెప్పచ్చు. ఎందుకంటే దేవన్ను చెప్పకూడదు, దేవన్నే అని చెప్పారు అంటే ఈ సందర్భంలో చెప్తాం దేవన్నని కాదు నా ఈ సందర్భంలో వివేక సందర్భంలో వివేకాన్ని చెప్తాం. బాడీ ఎందు వైరాగ్యాన్ని ముందు పొందాలి, మీ స్వరూపము మీకు తెలిసిన తర్వాత బ్రహ్మగట్ట భిన్నంగా ఏది లేదని తెలుసుకున్న తర్వాత జీవో బ్రహ్మైవ ఆపరహాన్ని మీకు తెలిసిన తర్వాత దేహం ఏమవుతున్నది అది కూడా బ్రహ్మలో అంతర్భాగం అయిపోతుంది, దేవాలయం దేవాలయం కూడా మీరు అనొచ్చు, ఇప్పుడు కూడా అనొచ్చు తప్పు. కాబట్టి దీంట్లో వేదాంతాన్ని వాంగ్గా అర్థం చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది వచ్చే ప్రాబ్లం. సో వాళ్ళు పెద్ద అర్థం చేస్తారు మాట అంతా వేదాంతం వచ్చేస్తుంది, ఒక అహంకారంలో ఉంటారు, ఒక దురహంకారంలో ఉంటారు, ఓపెన్ మైండ్ చెప్తారు. అసలు వేదాంతంలో మీరు మనిషి వేదాంతంలో వారు జీవించినంత కాలం ఓపెన్ మైండ్ చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ విచారానికి అయిపోయింది ఎక్కడ ఇది తెలుస్తాప అనేది సకిష్టావేద ఈ ఆత్మస్వరూపాన్ని విరుద్ధంగా తెలిసిన వాడు ఎవరు నాసులు లోకంలో ఇంక్రీట్ ఇట్ ఈస్ ఆల్వేజ్ ఓపెన్, ఇలా ఓపెన్ గా పెట్టుకుని ఉండాలి కానీ నాకు తెలుసుకోవాలి అనేటువంటి అహంకారం శుతరాలు దురభిమానం శుతరాలు ఉండాలి. ఎందుకంటే దుర్విజ్ఞేయం నుంచి ఆలక్ష్య వస్తున్న మనిషి వస్తులో కాల్సేటువంటి అవకాశం ఎంతో ఉంది ఆత్మస్వరూపం దగ్గర వచ్చేటప్పుడు. దాన్ని తెలుసుకోవడంలో క్రిటికాలిటీ చాలా ఉంటాయి, క్రిటికల్ అంటారు చూడండి, క్రిటికాలిటీస్ సింగులారిటీస్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భగవానుడు ఎంతో ప్రేమతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఇంతకుముందు చెప్పాడా అంటే చెప్పాడని ఆయన ఇస్తున్నారు ఆత్మ అదస్త అనే విషయం ఇంతకుముందు చెప్తారు. ఎక్కడ చెప్తారు? తస్మాదేవం విద్యుద్వైనం నయనం స్వచ్చు అర్హతి ఇది సెకండ్ హాఫ్ రెండో అధ్యాయంలో ఉంది. ఈ ఆత్మ ఇది అవికార్య వికారములు లేనిది అని ఉంది. వికారములు లేనిది అంటే అది కర్మను చేయదు, దాని ఎందు కర్మ చేయకూడదు అని. ఎందుకంటే అది కర్మను చేసింది అనుకోండి దాని ఎందు వికారం వస్తుంది, దాని మీద కర్మ చేయబడింది అనుకోండి దాని ఎందు వికారం వస్తుంది. ఇప్పుడు నేను దేవుడు కొట్టాననుకోండి ఇలా పొడితే చేతిలో వికారం వస్తుంది, చేతిలో వికారం వస్తుంది, చేతిలో వికారం వస్తుంది. ఏమండి ఇప్పుడు ఎవరైనా వస్తున్నాను ఇలా వచ్చాడనుకోండి దీనికి ఈ దేహంలో వికారం వస్తుంది. ఇప్పుడు దేహమే ఆత్మ నేను దేహమే అయితే అధికారీహాన్ని మాటలో పిలుస్తుంది, ప్రతి క్షణం వికారం వస్తూనే ఉంటుంది, ఇవాళ దేహం రేపు ఉండనే ఉండదు, అది ఎలా మారుతూ ఉంటుంది. కాబట్టి అధికారీహాన్ని మాట కుదరదు. కాబట్టి దేహం ఆత్మ కాదు, దేహం ముందు ప్రకటమవుతూ దేహం సాక్షిగా ఉండే చైతన్యం ఆత్మ కాదు, దేహం ఆత్మ కాదు. ఇప్పుడు క్రియ దేని ఎందు ఉంటుంది? దేహం ఉంది ఉంటుందా, సాక్షి ఎందు ఉంటుందా? దేహం ఉంది ఉంటుంది. కాబట్టి దేహం ఉంది క్రియ ఉన్నప్పుడు ఆ దేహమే నేననే భ్రమ పడ్డప్పుడు మాత్రమే వీడు తప్పవుతాడు ఆ కర్మలు చేసిన వాడు అవుతాడు, కానీ
లేకపోతే భ్రమ లేనప్పుడు మీరు కర్మ చేసిన వాడు అవుతారా? అవరు. ఈ విషయాన్ని నిర్భేదించారు అవితాద్యోగించే. అలాగే వీళ్ళు దేహమా కాదా అనే సందేహం ఏమైనా ఉందా అంటే ఆ సందేహం మాత్రం మీకు ఎందుకు ఉండాలి, ఉండకూడదు. ఎందుకంటే నజాయతే మహన్యతే హన్యమానే శరీరే చెప్తారు. అంటే చూడు, నీవు పుట్టలేదు, నీవు మరణించవు అని చెప్పారు. దర్శనం ప్రస్తుతం ఏమని వస్తుందంటే మనిషి ప్లేస్కు తీసుకున్నట్టు. ఒకటి ది ఐడియా ఆఫ్ ఫేట్ అండ్ ది ఐడియా ఆఫ్ డెత్. ఈ రెండింటికి ప్లే ఐడియా ఆఫ్ ఫేట్ అంటే ఏంటి? ఏట ఏమవుతుందో, ఎల్లు ఏమవుతుందో, ఆ పేట ఎలా ఉందో అని వీరు దానికి ప్లేవుగా పొందుతారు. ఐడియా ఆఫ్ డెత్ నేను చచ్చిపోతానేమో అనే ఐడియా, ఆ ఐడియాకి ప్లేవులో పొందుతుంది అని ఫిలాసఫర్ ఈ కంఫర్ట్ ఆఫ్ పీస్ ఐడియాస్ కూడా వస్తాయి. తన భాషను నేను విద్యార్థిగా ఇబ్బంది చేయలేకపోయా చాలా అద్భుతంగా రాస్తాను. నేను ఏదో పెట్టాలి కోసం ప్రశ్న చేస్తున్నాను. ఆ పాఠాన్ని బట్టి నేను ఈ రోజుల్లో నేను ఏ పుస్తకం చదువుతున్నానో నేను తెలుసుకోలేను. ఏ పుస్తకం చదివితే అది వస్తాం. అక్కడ సంస్కారాలు కూడా అలాగే ఉంటాయి. ఆ ప్రశ్న చూస్తుంది కొత్తగా చదువుతుంటే ప్రశ్న వస్తుందంటే ఏముంది శాస్త్రం స్టేజ్లో తయారవుతుంది. శాస్త్రం స్టేజ్లో తయారవుతుంది, వీళ్ళు చెప్పే మాటలు స్టేజ్లో తయారవుతుంది. శాస్త్రం ఎప్పుడు ఫ్రెష్. కాబట్టి అజహ నిత్య మీకు గుర్తు కలిగి నిజాయితే నిజితే ఏం చెప్పారు. ఇప్పుడు దేహానికి అప్లై అవుతుందండి నిజాయితే నిజితే అనే మాట దేహానికి అప్లై అవ్వదు. ఎందుకంటే డెఫినెట్లీ బాడీ కూడా అంటే బాడీ వాజ్ బోర్న్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ వాజ్ బోర్న్. వీడు అనుకున్నప్పుడు పొట్టలేదు అని వీడు ఎలా అనుకుంటూ ఉంటే చెప్పారని అప్పుడు దేహమే పుట్టలేదు, వీడు పుట్టడం దాకా అయితే దేహమే పుట్టలేదు. దేహం ఎక్కడి నుంచి ఉంది? ఆ దేహం ఎప్పుడో ఒక క్షణంలో పుట్టింది. ఆ క్షణం వీడికి అందరూ తెలియదు. ఇది నెవరం ది మూమెంట్ బట్ ఇంప్రెగ్నేషన్ ప్లేస్ అప్పుడు పుట్టింది. అది అవుతుంది ఈ నెలలో అందరూ వాడి వీడి పాత్ర ఏమీ లేదు దాంట్లో. వీడు అనుకుంటే వీడి పాత్ర ఉందని వీడి భ్రమ మీరు ఆ భ్రమలో తీసుకోండి. సో నజాలంటే మీరు చెప్పే ఇప్పుడు ఆ దేహం ఆత్మ వచ్చిన వీడు కష్టం సో అది ఎలా వస్తావు అవుతుంది? ఎన్నడూ వస్తావు ఎన్నోసార్లు చెప్పాడు పోతాయి అయినా మళ్ళీ తాను రెండొచ్చి మొదలాడ కథ మొదలెట్టినట్టుగా మళ్ళీ కథ మొదలండి. ఎందుకంటే ఇవో బయట చెప్పిన అన్ని కారణాల చేత ఇది మరిచిపోతూ ఉంటారు. నిత్యా ప్రశ్నలు వస్తూ ఉంటారు. తర్వాత వస్తువు యొక్క అర్థం చేసుకోవటం వల్ల కష్టం ఉండనే ఉంది అని ఈ విధంగా మళ్ళీ ఆయన మొదలుపెట్టి చెప్తున్నాడు అని అంటారు. ఆత్మని కర్మాభావ శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధ ఉత్సాహ వచ్చి మహస్కారం అంటారు. అయ్యా ఆత్మయందు కర్మ ఉండదు అనే మాట ఇది శృతులలో స్మృతులలో యుక్తులను గురించి కూడా సిద్ధమైన విషయం. ఈ మాట నేను చెప్తా మళ్ళీ పైన కూడా చెప్పబోతున్నాము. పూర్ణమాదాయ పూర్ణమే వాళ్ళు ఓం శాంతి శాంతి శాంతి.